apadamapahartaram dataram sarvasampadam lokabhiramam sriramam bhuyo bhuyo namamyaham. Harihi Om. Parameshwara swarupayana sabhake namaskaram. Matitalapaga samsaram bati chinchalam endamavulattula సంపత్ ప్రతతులు అతిక్షణికంబులు గతకాలంబు మీలు వచ్చు కాలము కంటెన్. వ్యాస భగవానుడు తన తల్లి అయినటువంటి సత్యవతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇక ఇక్కడ యోగ్యమైనటువంటి కాలము నడవదు, నువ్వు నీ కోడళ్లతో కలిసి తపోవనాలకు బయలుదేరి తపస్సు చేసి ఈశ్వరుణ్ణి పొందే ప్రయత్నం చెయ్యమని భీష్మాచార్యుల వారికి కూడా నచ్చ చెప్పి ఆ తల్లిని అలాగే అంబికని అంబాలికని తపోభూములకు పంపించినటువంటి ఘట్టం దగ్గర నిన్ను పూర్తి చేసి ఉన్నాను. ఆ తరువాతి కాలంలో పాండురాజు గారికి కుంతిదేవి వలన మాద్రి వలన పాండవులు జన్మించారు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కిందమ మహర్షి యొక్క శాపం కారణంగా పాండురాజు మరణించాడు. పిల్లలు చూస్తే చాలా చిన్న పిల్లలు, అవతల చూస్తే భయంకరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులు. తల్లి కుంతీదేవి ఒక్కతే, ఎందుకంటే అందులో నకుల సహదేవుల యొక్క తల్లి అయిన మాద్రి పాండురాజుతో కలిసి సహగమనం చేసింది. ఈ కుంతీదేవి ఈ పిల్లలందరినీ తీసుకుని హస్తినాపురాన్ని చేరుకుంది. చేరుకున్న తరువాత దుర్యోధనాదులతో పాటుగా పాండవులకు కూడా ద్రోణాచార్యుల వారు విలువిద్య నేర్పారు. కుమారాస్త్ర ప్రదర్శనం జరుగుతోంది. అంటే పిల్లలు ఎంత బాగా నేర్చుకున్నారు, ఎవరు ఏ విద్యలో బాగా ప్రావీణ్యాన్ని పొందారు అన్నది పరిశీలనార్థం ఒక పెద్ద సభని ఏర్పాటు చేసి ఎవరు ఏ ఏ విద్యలలో బాగా ప్రణీతులయ్యారో అక్కడ ప్రదర్శనం చేయడం కోసమని ఏర్పాటు చేశారు. ఆ సభకి సహజంగా ఎందరో వచ్చారు. వీళ్ళందరూ రావడం ఒకెత్తు, వ్యాసమహర్షి రావడం ఒకెత్తు. వ్యాస భగవానుడు రావడం వెనకాతల ఒక పరమ ప్రయోజనం ఉన్నది. ఆదిపర్వంలో మళ్ళీ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భమునందు వ్యాస భగవానుడు దర్శనమిస్తాడు. ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ అంటారు, వ్యాస పురస్కృతావనిదేవ నివహంబు కృపశల్య శకుని గాంగేయ విదుర సోమ దత్తాది భాసుర గురు బాంధవ మిత్రవర్గంబు అమేయ మంత్రి సామంత మండలేశ్వర సమూహంబును గాయక వైతాళిక ప్రవరులు తమ తమ నియమిత స్థానంబులందూలి నుండిరి బోరన నులిసి భీరు అస్త్ర ప్రదర్శనాగతాఖిల క్షత్రియ వైశ్య శూద్ర వివిధ వర్ణ జనుల కలకలంబు ప్రళయకాల సంక్షోభితాంభో నిధిస్వనంబువూలి చలగే అంటారు. ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని పరిశీలించడానికి కుతూహలంతో ఆ కురువంశంలో ఉండేటటువంటి పెద్దలు కృపాచార్యుల వారు, శల్యుడు, ఆ కృపాచార్యుల వారే పాండవులకు విలువిద్య నేర్పినటువంటి మొట్టమొదటి గురువు. ఆ కృపాచార్యుడు, శల్యుడు ఆ కాలంలో మహారాజు అయినా కూడా సారథ్యం చేయడంలో అపారమైనటువంటి ప్రావీణ్యం ఉన్నవాడు. భారత యుద్ధం జరిగినటువంటి కాలంలో వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా ఒక విలాస విద్యగా సారథ్యాన్ని అభ్యసించినటువంటి మహానుభావులు ఇద్దరు కనపడతారు. ఒకడు శల్యుడు, ఒకరు శ్రీకృష్ణుడు. వీళ్ళిద్దరికీ నిజానికి సారథ్యం నేర్చుకోవలసిన అవసరం లేదు. శల్యుడు మహారాజు, ఆయనకి సారథి వేరొకడు ఉంటాడు. కానీ హాబీ అంటుంటామే మనం, అలా కావాలని వాళ్ళు దాన్ని నేర్చుకున్నారు. నేర్చుకుని భారతదేశం మొత్తం మీద ఆ రోజులలో అగ్రగణ్యులైనటువంటి సారథులు అంటే ఇద్దరే, ఒకరు కృష్ణుడు, ఒకరు శల్యుడు. కృష్ణుడికి శల్యుడు పోటీలో సమానమైనటువంటి సారథి అనడంలో ఏమీ సందేహం లేదు. కానీ ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల రీత్యా ఆయన సారథ్యం ప్రకాశించలేదు. కృష్ణుడి యొక్క సారథ్యం సాక్షాత్ భగవానుడు ఆయన సుగుణముల రీత్యా ప్రకాశించింది. సరే, శల్యుడి గురించి నేను మాట్లాడినప్పుడు
మీరు ఆ సారథిగా శల్యుడు ఎందుచేత ప్రకాశించలేకపోయాడు అన్న విషయాన్ని గమనిద్దరు గాని. ఇప్పుడు ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భమునందు కృపాచార్యుడు, శల్యుడు, శకుని, గాంగేయుడంటే భీష్మాచార్యుల వారు, విదురుడు, సోమదత్తుడు మొదలైనటువంటి పెద్దలందరూ వచ్చారు, ద్రోణాచార్యుల వారు వచ్చారు, అనేక మంది మంత్రులు వచ్చారు, సామంతులు వచ్చారు, మండలాధీశ్వరులు వచ్చారు, ఇంతమంది ఆ సభకు వచ్చారు. ఎందుకని అంటే దాని వెనక ఒక నేపథ్యం ఉంది. సంతానం లేక భరతవంశం ఆగిపోతోంది అన్న సందర్భంలో సత్యవతీదేవి భీష్మాచార్యుల వారిని సంప్రదించి వ్యాస భగవాను ఆహ్వానించి అంబిక అంబాలిక కూడా సంతానవతులు అయ్యేటట్టుగా ఆమె ప్రయత్నం చేసింది. తత్ఫలితంగా ధృతరాష్ట్రుడు జన్మించాడు, పాండురాజు జన్మించాడు. వీళ్ళిద్దరూ రాజ్యాధికారం పొందినవారు. అటు ధృతరాష్ట్రునికి 100 కుమారులు, అటు పాండురాజుకి 5 కుమారులు. ఇప్పుడు ఈ పిల్లల మధ్య సహజమైనటువంటి వైరం లేకపోతే పరిస్థితి ఇంకొకలా ఉండేది. పుట్టుకతోటే దుర్యోధనుడికి అపారమైనటువంటి అమర్షం, క్రోధం పాండవుల మీద. అందున మీరొక్క విషయాన్ని బాగా పరిశీలించండి, పాపం ఆ పాండవులకు తండ్రి లేడు. పాండురాజు గారు రాజ్యం చేసి ధృతరాష్ట్రుణ్ణి ఎంతో సంతోషపెట్టాడు అన్నగారిని. కానీ ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు, తన పిల్లల మీద ఉన్న మమకారంలో లక్షో వంతు కూడా పాండురాజు పిల్లల మీద ఉన్నవాడు కాడు. తమ్ముడు పిల్లలు తన పిల్లలతో సమానులన్న దయ కలిగిన వాడు కాడు. ఎంతసేపు తన పిల్లల్నే వెనకేసుకొస్తాడు. అవతల పాపం కుంతీదేవి భర్తృహీన, ఆమెకి భర్త లేడు. ఆమె ఎక్కడో హస్తినాపురంలో భీష్మాచార్యుల వారి వంటి పెద్దల ముందు నిలబడి అస్తమానం ఆ పిల్లల గురించి ఏం మాట్లాడగలదు. కానీ వాళ్ళు సహజంగా వినయము కలిగిన వాళ్ళు, ధార్మికమైన బుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహం తోడై వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నారు తప్ప నిజానికి వాళ్ళని చిన్నతనం నుంచి మట్టు పెట్టాలని జరగనటువంటి ప్రయత్నం లేదు. అన్ని ప్రయత్నాల మధ్యలో తండ్రి లేనటువంటి పిల్లలు మొట్టమొదటిసారి ఇంతమంది మధ్యలో తాము నేర్చుకున్నటువంటి విద్యని ప్రదర్శిస్తున్నారు. ఇది ఎన్ని రకాలైనటువంటి మలుపులైనా తిరగడానికి కారణమవుతుంది. 2, అసలు ఈ పాండురాజనందనులు ఎంత శక్తివంతులు, ధృతరాష్ట్రనందనులు ఎంత శక్తివంతులు అన్నది తేలడానికి ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సందర్భమైనటువంటి వేదిక అత్యంత ముఖ్యమైనది. దానికి వ్యాస పురస్కృతావని దేవ నివహంబు అంటూ మొదలుపెట్టారు. అనేక మంది విద్వాంసులైనటువంటి బ్రాహ్మణుల సమూహంతో కలిసి వ్యాస భగవానుడు కూడా వచ్చాడు. ఎందుకు రావాలి వ్యాస భగవానుడు అక్కడికి? అంటే మీరు ఒక్కటి బాగా గమనించండి, భారతంలో వ్యాసుడు ఎక్కడైనా కనపడితే నా దృష్టిలో అయితే సమాజానికి ఒక సందేశం ఉంటుంది, అది మనం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. వ్యాసుడు అక్కడికి వచ్చి చెయ్యవలసిన కర్తవ్యం ఏం లేదు, ఎందుకంటే విధు విద్య నేర్పినటువంటి వాడు ద్రోణాచార్యుల వారు. అక్కడ ప్రధానుడు ద్రోణుడు, ఆయన ఈ పాండురాజు యొక్క సంతానానికి, ధృతరాష్ట్రుడి యొక్క సంతానానికి మధ్య జరిగేటటువంటి విలు విద్యా ప్రదర్శనమునందు ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలబడతాడు. కానీ వ్యాసుడు రావడం వెనక ఒక మర్మం ఉంది. అక్కడ నిజంగా అర్జునుడు ఒక మంచి అస్త్రాన్ని ప్రయోగించిన, భీముడు గొప్పగా గదాయుద్ధం చేసిన, మనస్ఫూర్తిగా మెచ్చుకోగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే భీష్ముడు అటువంటి వాళ్ళే. గురువు కాబట్టి ద్రోణుడు, కానీ వాళ్ళు విద్యా ప్రదర్శనం చేసినప్పుడు అసూయతో రగిలిపోయేటటువంటి వారి సంఖ్య అధికంగా ఉంది. వ్యాసుడు తపోనిష్టాగరిష్ఠుడు, ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటాడాయన. కానీ ఆయన తన కుటుంబపరమైనటువంటి ఒక కర్తవ్యాన్ని గుర్తించాడు. ఒక కుటుంబపరమైన కర్తవ్యాన్ని గుర్తించి చిన్నపిల్లలు, తండ్రి లేని వాళ్ళు విలు విద్య ప్రదర్శనం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆ సభలో కూర్చుని ఉండడం వాళ్ళకు ఒక సంతోషాన్ని ఇస్తుంది. తాను ఏమీ అనక్కర్లేదు, సభలో కూర్చోవడం ఒక సంతోషాన్ని ఇస్తుంది. తాతగారు సభలో ఉన్నారు, వేదవ్యాసుడంతటి మహానుభావుడు ఉన్నాడు, ఆయన అండ ఉండగా ఆయన వచ్చారు అంటే మన పట్ల ప్రేమ ఉండబట్టి కదా
ఆయన ఆశీర్వచనం ఉండగా మనం ఎందుకు వృద్ధిలోకి రాం? వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, వాళ్ళు జీవితంలో ఉంచుకోవడానికి అది ఒక కారణమవుతుంది. అందుకు బయలుదేరి వచ్చాడు. ఎంతటి తపోనిష్టాగరిష్ఠుడైనా, ఎంత సాక్షాత్ వేదవ్యాసుడైనా, 18 పురాణములను పంచమ వేదాన్ని ఇచ్చి వేద విభాగం చేసినవాడైనా, ఎక్కడో ఉండి తనలో తాను రమించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయినా, సమస్తమును గుర్తిరిగిన వాడైనా, ఆయన కుటుంబపరమైనటువంటి ఒక కర్తవ్యాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు, నిర్వర్తించాడు. చిన్నపిల్లలు అస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉండడం వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది మనం గమనించగలిగితే భారతాదులు చదివినప్పుడు మనం ఒక విషయాన్ని కుటుంబపరమైన కర్తవ్యాల్లో జ్ఞాపకం ఉంచుకుంటాం. చిన్నపిల్లలు ఉంటారు, ఏ మనవడో మనవరాలు, వాళ్ళు ఇంకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. తాతగారండి తాతగారండి, నేను మొట్టమొదటిసారి సూర్యకళామందిరంలో 1-3 నిమిషాలు నాట్యం చేస్తున్నాను, తాతగారు మీరు రండి అన్నారనుకోండి. ఇటువంటి సభలు ఇన్ని చూశాను, స్వయంగా ఆరంగేట్రాలకి వెళ్ళాను. చిన్నపిల్ల ఏదో 3 నిమిషాలు గజ్జె కట్టి ఆడుతోంది. ఆ పాటి దానికి నేను ఆ సభలో వెళ్ళి కూర్చుంటే మళ్ళీ అంత అవసరమైన విషయమా? చేసిరావే పర్వాలేదు అండం వేరు. నేను వెళ్ళి ఆ సభలో కూర్చుని నా మనవరాలు నాట్యం చేస్తుంటే నేను ఎంతో సంతోషంతో కళ్ళు విప్పి ముఖం ఇంత ప్రసన్నం చేసుకుని అది నృత్యం చేసిన తర్వాత నేను ఎంతో గట్టిగా చంటి పిల్లల్లా చప్పట్లు కొట్టాననుకోండి, అది పొందే ఆనందం వేరు. మా తాతగారు వచ్చారు, మా తాతగారు వచ్చారు, మా తాతగారు వచ్చారు, ఎంతమందికి చెప్పుకుంటుంది? అది పిల్లలకి ఒక సంతోషాన్ని ఇస్తుంది. అందుకే అభినందించవలసినటువంటి సందర్భంలో అభినందించకుండా ఉండకూడదు. పిల్లల దగ్గర విషయంలో వాళ్ళకి ఎంతవరకు అభినందనని స్వీకరించాలి అన్నది తెలియనప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు వాళ్ళకి సంతోషం. మీరు చూడండి, చాలా సందర్భాల్లో పాఠశాలల్లో ఏదో వార్షికోత్సవాలు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులందరినీ కూడా రమ్మని ఆహ్వానాలు పంపిస్తారు. కనీసం ఆ ఒక్కరోజు ఖాళీ చేసుకుని పిల్లలతో పాటు తల్లిదండ్రులు వెళ్ళి రాత్రి 10 అయినా 11 అయినా ఆ సభలో కూర్చుని ఉపాధ్యాయులతో మాట్లాడి ఆ పిల్లలు ఏదో చిన్న బహుమతి అందుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు తల్లిదండ్రుల వంక చూస్తారు, ఎంత సంతోషపడిపోతారో, ఆ తాతగారి వంక చూస్తారు, ఎంత మురిసిపోతారు. పిల్లలకి నువ్వు ఇంతకన్నా సంతోషం ఇవ్వడానికి అవకాశం ఎక్కడుంది? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి చెయ్యడం చాలా చాలా గొప్ప పూనికనిస్తుంది. నేను అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో విశాఖపట్నంలో మాకు పర్సనల్ మేనేజ్మెంట్ చెప్పడానికి జయం రావు గారని ఒక మహానుభావుడు వచ్చేవారు, చాలా అద్భుతంగా పాఠం చెప్పేవారు ఆయన. ఆయన ఒకసారి మాట్లాడుతూ మాట్లాడుతూ పాఠం చెప్తూ అకస్మాత్తుగా ఆగిపోయారు. ఆగిపోయి ఒక్క క్షణం ఆలోచించి ఆయన అన్నారు, ఏ పర్సనల్ మేనేజర్ షుడ్ నో వెన్ టు లాఫ్ అండ్ వెన్ టు కట్ ఏ జోక్ అని మళ్ళీ ఒక్క క్షణం ఆగారు. నవ్వు నవ్వేసి మళ్ళీ పాఠం చెప్పారు. నేను ఆ మాట జీవితంలో ఇప్పటికీ కాదు ఎప్పటికీ మర్చిపోను. ఎంత గొప్ప మాట చెప్పారో. ఒక పర్సనల్ మేనేజర్ అంటే ఒక సిబ్బందిని నిర్వహించేటటువంటి వ్యక్తి అప్పుడప్పుడు చిన్న హాస్యం ఆడాలి. చిన్న హాస్యం ఉండకపోతే కలవలేడు, అడ్డుగోడ పెద్దది పెరిగిపోతుంది. ఎప్పుడు ఏదో భయపడుతూ భయపడుతూ వెళ్ళి కూర్చోవడం అంటే ఆ స్వాతంత్ర్యం ఎలా వస్తుంది? ఓ చిన్న హాస్యం. అలాగని అతిహాస్యము పనికిరాదు, అలాగని చిన్న నవ్వు నవ్వాలి ప్రయత్నపూర్వకంగా. బిగదీసుకు కూర్చుంటే వచ్చిన వాడికి మాట్లాడడానికి భయం వేస్తుంది, కాబట్టి చిన్న నవ్వు నవ్వాలి. ఇది చెప్పడానికైనా ఏ పర్సనల్ మేనేజర్ షుడ్ నో వెన్ టు లాఫ్ అండ్ వెన్ టు కట్ ఏ జోక్ అని ఒక క్షణం ఆగి మళ్ళీ పాఠం చెప్పారు. కానీ ఆయన లోపల ఉన్న ఎంత అనుభవాన్ని, ఆయన చాలా గొప్ప విజయాలు సాధించినటువంటి అధికారి. అటువంటి అధికారి పాఠం చెప్తూ మాకు ఆ మాట అన్నప్పుడు ఆయన ఎంత అనుభవం నుంచి మాట అన్నారు, ఎంత గొప్ప మాటరా ఇది. నిజంగా ఎడ్విన్ బి ఫిలిపో రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ పుస్తకంలోకి దీన్ని చేర్చచ్చేమో అనిపించింది నాకు. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క సభలో మనం కూర్చోవడమే సంతోషం.
చిన్న పిల్లలు ఏదో నృత్యం చేస్తున్నారు అనుకోండి, నా ప్రవచనం వేళటికి వస్తానంటే అక్కర్లేదు, వచ్చి కూర్చున్నాం అనుకోండి ఎంత సంతోషిస్తారో. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను ఒక 4 రోజుల క్రితం బెంగళూరులో ఒక సభలో పాల్గొన్నాను. నాతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు. వస్తే నేను బాలసుబ్రహ్మణ్యం గారు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని అడిగాను, నా ప్రవచనం 8 గంటలకి అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, అయ్యా మీ ప్రవచనం 4:30 4:20 మీరు ఇక్కడ కారెక్కితే 5 నిమిషాల్లో వీరికి దగ్గరికి వస్తారు. నేను ఆ పక్క వెనకాకలే ఉన్నాను, 5 నిమిషాల్లో వచ్చేస్తారు. మీరు వచ్చాక మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టాం, 1-5 నిమిషాల్లో వీరికి మీరికి పిలుస్తాం, మీరు ప్రవచనం ప్రారంభం చేసేద్దరుగానన్నారు. నేను అన్నాను, నా ప్రవచనానికి ముందు ఏ కార్యక్రమం ఉంది అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, 3 గంటల నుంచి పాడుతా తీయగాని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహిస్తున్నారు కదా, అందులో చాలా మంది పిల్లలు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇక్కడికి వచ్చారు అని తెలిసి పాటలు పాడడానికి వచ్చారండి, వాళ్ళు అన్నమాచార్య కీర్తనలు పాడతారు అన్నారు. అంటే నేనన్నాను, నాకు ఆ సమయంలో ఏమీ పని లేదండి, నేను కూడా 3 గంటలకు వచ్చి కూర్చుంటాను. కాకపోతే ఒక చిన్న ప్రతిపాదన ఏమిటంటే, అందరిలో కింద కూర్చుంటే వచ్చి మీద పడి ఇబ్బంది పెడుతూ ఉంటారు, అది పాట పాడే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఎదురుగుండా నీ కూర్చుని అందరూ వచ్చి నా మీద పడుతుంటే ఏదో గొప్పగా ఉంటుంది తప్ప పాపం పాడే వాళ్ళకి ఇబ్బంది, వేదిక మీద ఓ మూల కుర్చీ వేయండి నేను కూర్చుంటాను, ఆ పిల్లలు పాడుతుంటే విని సంతోషిస్తానన్నాను అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వంక తిరిగి, ఆయన ఎంతటి మహానుభావుడు, నేను ఆయనకి సలహా చెప్పాలా, ఆయనతో అన్నాను. అప్పటికే 2 దాటిపోయింది మా భోజనం అయ్యేప్పటికే. బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళందరూ మీ శిష్యులు కదా, మీరు వృద్ధిలోకి తెచ్చిన వాళ్ళు కదా, మీరు కూడా వచ్చి వేదిక మీద కూర్చుంటే వాళ్ళు పాట పాడుతున్నప్పుడు వేదిక మీదకి వెడుతూ మిమ్మల్ని చూసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో మేము పాట పాడుతున్నాం అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో, అలా మీరు 1.5 గంటన్నర కూర్చుని అంతమంది పిల్లలు మీ ఎదురుగుండా పాడితే మీరు ఒక్కట ఆలోచించండి, వాళ్ళు వేదిక దిగిపోయాక 100ల మంది వాళ్ళ బంధువులకి స్నేహితులకి వాళ్ళు సమాచారం అందిస్తారు, ఇవాళ మేము ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో పాట పాడుకున్నామని. అది వాళ్ళకు ఒక మధురానుభూతి, అది ఇవ్వడానికి మీరు కూడా రాకూడదా అన్నాను. ఆయన ఎంత సహృదయుడంటే, తప్పకుండా వస్తానండి నేను కూడా వస్తానన్నారు. నేను బయలుదేరేటప్పటికీ ఆయన నేనున్న గది ఎదురుగుండానే ఉన్నారు, తలుపులు వేసి ఉన్నాయి, సరే పడుకున్నారేమో అని నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన 2 నిమిషాలకే ఆయన వెనకాతలు వచ్చేసారు. వచ్చేసి వేదిక మీద కూర్చుని పిల్లలు పాడుతున్నంతసేపు ఎంత సంతోషంగానో వాళ్ళతో పాలు పంచుకున్నారు. మీరు నమ్మండి, ఆ పిల్లలందరూ ఆనంద డోలికల్లో తేలిపోయారు. ఎందుకని అంటే, మేము ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సమక్షంలో పాట పాడాం, అందులో పాట పాడి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఒక్కొక్కళ్ళని పిలిచి, ఎంత పొడుగైపోయావురా, అప్పుడు చిన్న పొట్టిగా ఉండేవాడివి అంటుంటే వాళ్ళందరికీ గజారోహణం చేయించినట్టు గండపిండేరం వేసినట్టు ఆనందపడిపోయారు. ఒక్కొక్కరు తమ విజ్ఞయందు బాగా సంతోషంగా ముందుకెళ్ళాలి అంటే, ఇంగ్లీష్లో అయితే జస్ట్ ఎ ప్యాట్ ఆన్ ద షోల్డర్ అంటారు, అది రావాలి. ఒక బాగా ఒక విషయాన్ని ఎవరైనా రాశారనుకోండి, ఎక్సలెంట్ అని రాశాడనుకోండి అధికారి, పొంగిపోతాడు, లేదు కీప్ ఇట్ అప్ అన్నారనుకోండి ఎంతో సంతోషపడిపోతారు, బాగా సాధన చేయండి, బాగుంది, చక్కగా అలా చేయండి అన్నారనుకోండి ఎంతో సంతోషిస్తారు. విజ్ఞయందు పిల్లల విషయంలో వచ్చి కూర్చుంటే చాలు. నేను మొన్ననే అనుభవించాను కాబట్టి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూర్చున్నప్పుడు పిల్లలు పొందినటువంటి ఆనందాన్ని ప్రత్యక్ష సాక్షిగా చూశారు. అందులో ఆయనతో పాటు కనికెళ్ళ భరణి గారు కూడా వచ్చారు. ఇంకా పిల్లలకు ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇది మనమందరం కూడా గమనించవలసిన విషయం. ఇవన్నీ భారతంలో చాలా చిన్న చిన్నవిగా కనపడతాయి, కానీ నిజానికి చిన్న చిన్న విషయాలు కావు. అందుకే అన్నాడు వ్యాస భగవానుడు, భారతంలో లేనిది ఎక్కడా లేదు అన్నాడు. ప్రతి చిన్న విషయాన్ని భారతం నేర్పుతుంది మనకి. చిన్నతనంలో వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసంలో చెప్పినట్టు, తండ్రి కొడుకు చిటికిన వేలు పట్టుకుని మేడ మీదకి తీసుకెళ్లి ఇంద్రధనస్సు గురించి చెప్తుంటే ఆ కొడుక్కి అది జ్ఞాపకం ఉండిపోతుంది. చాలా చిన్న విషయం. కొడుకు చిటికిన వేలు పట్టుకుని తండ్రి వాడికో 16 ఏళ్ళు వచ్చినప్పుడు పుస్తకాలు అమ్మేటటువంటి కేంద్రంలోకి తీసుకెళ్లి, ఈ పుస్తకం నేను చదివాను రా, చాలా బాగుంటుంది, మా చిన్నతనంలో నా నాన్నగారు కొనిచ్చారు నాకు, ఈ పుస్తకం నువ్వు కూడా చదువు
అని చెప్పి పుట్టినరోజు కానుకగా పుస్తకం తీసి మొదటి పుట తిప్పి తెల్ల కాగితం మీద నా కొడుకు 16వ పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో నా చేతి బహూకరింపబడిన కానుక అని సంతకం పెట్టి కొడుకు ఇచ్చారనుకోండి, కొడుకు దాన్ని ఎంతో సంతోషంగా చదివి జీవితకాలం భద్రపరుచుకుని పెళ్ళై తనకి కొడుకులు పుట్టిన తర్వాత తన పిల్లలకి చూపిస్తాడు, మా నాన్నగారు నా 16వ ఏట కొనిపెట్టిన పుస్తకం అని. తన బిడ్డలకి తాను అలా పుస్తకాలు కొనిస్తాడు. ఆ ఇల్లు సరస్వతి నిలయం అవుతుంది. పెద్దల నుంచి వచ్చినటువంటి ఒక సంప్రదాయం, ఒక మంచి గుణం పిల్లల యందు సంస్కార బలంగా ఊంచుకుంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి గారు మహానుభావుడు, ఆయన చూపించినటువంటి సంస్కారపు పునాది రవీంద్రనాథ్ ఠాగూర్ని ఎంత ఎత్తు ఎత్తిందో. ఈ దేశానికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అయ్యాడు. కాబట్టి ఏదైనా కూడా పెద్దలు గమనించవలసిన విషయాన్ని పెద్దలకి ప్రబోధం చేసి ఊరుకోడు వ్యాసుడు. అది ఆయన గొప్పతనం. ఏదో చెప్పి ఊరుకోవడం కాదు, కొన్ని కొన్ని చోట్ల మౌనంగా తాను చేసి చూపిస్తాడు. తానే చేశారనుకోండి ఇంకా ఇబ్బందే ఉండదు. మహాత్మాగాంధీ గారు సబర్మతి ఆశ్రమంలో ఉండగా ఒక ఆయన పాయిఖానా అంతా పాడు చేసి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళారు గాంధీ గారు. ఒక 45 నిమిషాల తర్వాత గాంధీ గారు బయటకు వచ్చారు. ఆ బయట ఉన్నటువంటి అంతేవాసులు అన్నారు, ఏమైనా జీర్ణక్రియలో ఇబ్బందిగా ఉందా అంతసేపు ఉన్నారేమి అని అడిగారు. కాదు, నాకు ముందు వెళ్ళినటువంటి వ్యక్తి ఆ మరుగుదొడ్డి అంతటిని పాడు చేశాడు, అదంతా శుభ్రం చేసి ఉపయోగించి నేను మళ్ళీ శుభ్రం చేసి బయటికి రావడంలో ఆలస్యమైందన్నారు. వాళ్ళు తెల్లబోయి అది ఎందుకు మేము లేమా అన్నారు. అదే తప్పు. ఇలా మీ చేత నేను చేయించడం కాదు, నేను ఒక్కసారి చేస్తే ఇది గుర్తు పెట్టుకుని రేపు పొద్దుటి నుంచి ఎవరూ మరుగుదొడ్డి పాడు చేయడు. కొన్ని కొన్ని మనం చేసేస్తే చాలు. ఇంట్లో పిల్లలకి అది అలవాటు అయిపోతుంది. తండ్రి నడుస్తూ నడుస్తూ ఏదైనా ఒక చెత్త కాగితం ముక్క కనపడితే తాను ఏరి తీసి పక్కన పడేశాడనుకోండి, పిల్లవాడు ఆ తర్వాత తండ్రి ఏరే అవకాశం ఇవ్వడు. పెద్దలు నడవాలి మార్గంలో. పెద్దలు ముందు నడిచారనుకోండి పిల్లలు ఆ మార్గంలో నడుస్తారు. ఒక్కొక్కసారి పెద్దలు సభలో ఉన్నారనుకోండి పిల్లలకి అది గొప్ప ఊరటనిస్తుంది, అది గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఇవాళ సమాజంలో ప్రారంభం ఏమిటంటే ఏదైనా ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథి కానీ పెద్దలు కానీ వస్తే ఎంతసేపు వాళ్ల ప్రసంగం వరకే తప్ప, నిజంగా పిల్లలు ఏదైనా ఒక ప్రదర్శన ఇస్తుంటే దాన్ని చూసి కూర్చుని అభినందించి వెళ్ళేటటువంటి ప్రజ్ఞ తగ్గిపోయింది. అటువంటి ప్రజ్ఞ ప్రకాశిస్తే దేశంలో పిల్లల్లో ఒక మంచి ఉత్సాహం ఏర్పడుతుంది. మేము చేసినప్పుడు ఫలానా ఆయన చూశారు కాబట్టి నేను ఇంకా ఇందులో ప్రావీణ్యం సంపాదించాలనుకుంటాడు. ఇది వ్యాసుడు అతి చిన్న విషయంగా మనకి కనిపిస్తుంది, కానీ జాతికి మార్గదర్శనం చెయ్యడానికి తానొచ్చి కూర్చున్నాడు. ఇది చిన్న విషయంలా కనపడే పెద్ద విషయం. అంత పెద్ద ఆయన వచ్చి కూర్చోవడం ఎవరి గురించి చెప్పుకుంటారు? అంత పెద్ద ఆయన వచ్చి కూర్చున్నారండి, ఆయన వచ్చి కూర్చుని అభినందించారండి. ఇంకింతకన్నా మాకు సంతోషం ఏముంటుంది? ఆ పిల్లలు ఎంత ఆనందపడతారు. అవతల తండ్రి లేని పిల్లలు, తాతగారు తాను వెళ్ళొద్దు కాసేపు తపస్సు మానేసి వచ్చి కూర్చోవాలంతే. ఒక కుటుంబపరమైన కర్తవ్యాన్ని నిర్వహింప చెయ్యడానికి ప్రజలకి మార్గదర్శనం చెయ్యడంలో ఎంత కృతకృత్యుడయ్యాడో చూడండి వ్యాసుడు. అందుకే పద్యం ప్రారంభంలోనే వ్యాస పురస్కృతావని దేవ నివహంబు కృపశల్య శకుని గాంగేయ విదుర సోమ దత్తాది భాసుర గురు బాంధవ మిత్ర వర్గంబు అమీయ మంత్రి సామంత మండలేశ్వర సమూహంబును గాయక వైతాళిక ప్రవరులు తమ తమ నియమిత స్థానంబులందోలి నుండిరి అని మనవి చేశారంటే, పెద్దలు ఉండవలసిన చోట సభలో ఉంటే పిల్లలకి పూనిక కలుగుతుంది. వ్యాసుడు ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా తాను కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు పాల్గొని మనందరికీ కూడా జీవితంలో ఒక తండ్రి, ఒక పెద్దనాన్న, ఒక పినతండ్రి, ఒక తాత ఎలా ప్రవర్తించాలో చేసి చూపించాడు. ఇందులో అందుకోవలసినటువంటి మహత్తరమైన విషయం ఎంతో ఉంది. అందుకే నా సాధ్యమైనంత వరకు కొన్ని ఉదాహరణలను కూడా మీకు చూపించడం జరిగింది. ఆ తరువాతి కాలంలో దుర్యోధనాదులు ఎప్పుడూ పాండవులను మట్టు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్లే కనుక వారణావతంలో లక్కతో ఒక ఇంటిని నిర్మించి పాండవుల్ని, పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవిని,
వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోమని రాత్రికి రాత్రి ఆ ఇల్లు ఆ అగ్ని సంస్కారం చేసేస్తే దాన్ని తగలపెట్టేస్తే అందులో తల్లితో కలిపి పాండవులందరూ మరణిస్తారని ధృతరాష్ట్రుడు తెలిసి తెలిసి చేసినటువంటి పన్నాగం. కానీ మహానుభావుడు విదురుడికి తెలుసు కాబట్టి తోడ్పడ్డాడు. దైవానుగ్రహం ఒకటి ఉంటుంది కదూ, ఎవడు ధర్మాన్ని నమ్ముకున్నాడో ఎవడు ధర్మాత్ముడుంటాడో వాడి పట్ల భగవంతుడు ఎప్పుడూ పక్షపాతం వహిస్తాడు. ఈశ్వరుడికి పక్షపాతం ఉండదు. కానీ ధర్మాత్ముడు నశించిపోయాడు అనుకోండి, అసలు భగవంతుడు ఉన్నాడన్న మాట నేను నమ్మేవాడు లోకంలో ఉండడు. అందుకే భగవంతుని పక్షపాతం, భగవంతుని రక్షణ ఎవరికి లభిస్తుంది అంటే ధర్మాత్ములకు లభిస్తుంది. అందుకే పరమధర్మాత్ములైనటువంటి పాండవులు భగవదనుగ్రహం చేత బయటపడ్డారు. బయటపడి శాలిహోత్రుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి ఒక చెట్టు కింద ఉన్నారు. మీరు ఒకటి ఆలోచించండి, భారత కథ చదివేయడం అంటే చాలా తేలికే. ఎవరు వాళ్ళు? అఖండ భూమండలాన్నంతటినీ కూడా సార్వభౌమాధికారంతో శాసించినటువంటి పాండురాజు యొక్క కుమారులు. వాళ్ళు సాక్షాత్తుగా యమధర్మరాజు గారి యొక్క, వాయువు యొక్క, ఇంద్రుని యొక్క, అశ్వనీ దేవతల యొక్క అంశలతో వచ్చినటువంటి మహాపురుషులు. విధవయ్యి భర్త పక్కన లేక ఐదుగురి పిల్లలు మరణించవలసిన వాళ్ళు బ్రతికితే ఐదుగురు పిల్లలతో శాలిహోత్రుని ఆశ్రమంలో ఒక చెట్టు కింద సేద తీరుతోంది కుంతీదేవి. నిజంగా ఎంతమంది బంధువులు ఉన్నారు వాళ్ళకి? ఎవరైనా తక్కువ బంధుత్వం? అంతమంది బంధువులు ఉన్నారు. కానీ ఎవరినైనా నమ్మి వాళ్ళు వెళ్ళగలరా? ఎవరి దగ్గరికి వెళితే ఏం చేస్తారో, మానసికంగా ఎంత కష్టంలో ఉన్నారో చూడండి. మీరు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, శారీరకమైన కష్టము కన్నా మానసికమైన కష్టము ఎక్కడ ఎక్కువ ఉంటుందో దాని చేత మనిషి కుంగిపోతాడు. అందుకే మానసికంగా కష్టపెట్టడం అంటే అది హింసలలో కల్లా చాలా పెద్ద హింస. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, భారతం కన్నా మీకు రామాయణంలోంచి ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. రాముడు రామాయణంలో కష్టపడ్డాడు, కానీ మానసికంగా ఎంత కష్టం ఉండనివ్వండి, ఆ కష్టాన్ని పంచుకోవడానికి పక్కన ఒక మనిషి ఉన్నాడనుకోండి, చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, ఆ కష్టం సగం తీరుతుంది. ఎవరికో చెప్పుకున్నాం, ఆయన విన్నాడు, ఏం పర్వాలేదులేండి అని ఒక మాట అన్నాడు. ఆయన ఆదుకోగలడా ఆదుకోలేడా పక్కన పెట్టండి, ఏం పర్వాలేదులేండి, కష్టపడ్డ వాళ్ళందరూ పాడైపోయారా, భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు, మీ మంచితనం కాపాడుతుంది అన్నాడు, ఊరట చెందుతాడు. రాముడు కష్టం పంచుకోవడానికి పక్కన సుగ్రీవుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, వానరులు ఉన్నారు. సీతమ్మకి కష్టం పంచుకోవడానికి ఎవరున్నారు? ఎవరిది కష్టం రామాయణంలో? రాముడిది కష్టం కాదు, సీతమ్మది కష్టం. అందుకే దానికి సీతాయాశ్చరితం మహత్ అని పెట్టారు మహర్షి. శారీరకంగా బడలిపోయినా పర్వాలేదు, నిద్రపడుతుంది. కానీ మానసికంగా కుంగిపోతే బెగుడు పడిన ప్రాణము అంటారు చూశారా, ఎవరిని చూసినా అనుమానం వస్తుంది, మనం అసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా అని. అందులో పిల్లలు వాళ్ళు తెలిసి తెలియని వయస్సు. కానీ కుంతీదేవికి తన భర్త అంత గొప్పవాడు, ఒకప్పుడు అన్నగారినంత గౌరవించాడు ధృతరాష్ట్రుణ్ణి, ఇవాళ ఆ ధృతరాష్ట్రుడు అతని పిల్లలు తన పిల్లల్ని కబళించాలని చూస్తున్నాడు. తాను ఎక్కడికి వెళుతుంది? ఐదుగురు పిల్లల్ని పెట్టుకుని శాలిహోత్రుని యొక్క ఆశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చునుంది మహాతల్లి. అటువంటి సమయంలో హిడింబ వచ్చింది, ఆ హిడింబని భీముడికిచ్చి వివాహం చేయవలసి వచ్చింది. ఇటువంటి విపత్కర సమయంలో ఎవ్వరూ వచ్చిన వాళ్ళు లేరు, లేరని అనుకున్నారు వేరు మాట. కానీ త్రికాలవేది తెలిసి ఉండడం ఒకెత్తు, తెలిసి ఉండి ఆదుకుంటానని ముందుకు రావడం ఒకెత్తు. ఈ సమాజమునందు ఒక భ్రష్టమైన సంస్కారం ఉంటుంది. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడని తెలిసిందనుకోండి, ఆయన మంచి సంతోషంలో ఉన్నంతకాలం ఆయనతో తిరిగిన వాళ్ళు ఆయన కష్టంలో ఉండగా, అయ్యా మీరు ఇంత ఇబ్బందిలో ఉన్నారా, మేమేం చెయ్యమంటారు అని అనడం ఒకెత్తు, పోని నువ్వేమీ చెయ్యక్కర్లేదు, మీరు నమ్ముకున్న ధర్మం మిమ్మల్ని ఎందుకు కాపాడదు, మీరు నమ్మిన దైవం మిమ్మల్ని ఎందుకు కాపాడదు, మీరు బెంగపెట్టుకోకండి అనడానికి రాలేకపోయాడు అనుకోండి, వాడి వయస్సు ఎంత పెద్దదొచ్చినా వాడు పసిపిల్లవాడే, వాడికి పెద్దరికం రాలేదు, వాడికి ఏదో బిగుడు, నాకెందుకు. చాలా చోట్ల చూడండి, మనకెందుకు ఇప్పుడు అనవసరంగా చేతికి మట్టి అంటించుకోవడం అని చాలామంది మాట సాయానికి కూడా వెళ్ళరు. ఇప్పుడు వెడితే లేనిపోని గొడవ, మనకెందుకండి దాని జోలికి వెళ్ళకండి, ఏదో చెప్దాంలేండి,
అవసరం అయితే ఇంటికి తాళమేసుకుని ఊరెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి సమయంలో వ్యాసుడు మాత్రం అక్కడికి వెళ్ళాడు. ఇది మనిషిగా పుట్టినటువంటి ఎవరికైనా ఉండవలసిన ధర్మం. అందుకే ఒక ముతక మాట ఒకటి చెప్తారు లోకంలో, నువ్వు పిలిచినా సరే పితృకార్యంలో భోజనానికి వెళ్ళకు, పిలవకపోయినా సరే పరామర్శకి మాత్రం వెళ్ళు. ఒకరి ఇంట్లో ఎవరో శరీరం వదిలిపెట్టేశారు, వాళ్ళు నీకు చెప్పక్కర్లేదు, ఏమండి మా ఇంట్లో ఫలానా వాళ్ళు శరీరం విడిచిపెట్టారండి అని నీకు చెప్పక్కర్లేదు. నువ్వు ఎన్ని పనులున్నా ఆపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, అది నీ కర్తవ్యం. ఒక మనిషిగా, ఒక మనిషిగా పుట్టి నీ సాటి మనిషి దుఃఖంలో ఉంటే వెళ్ళి ఓదార్చలేకపోతే భగవంతుడిచ్చిన కంఠం ఎందుకు, నీ వ్యక్తిత్వం ఎందుకు? ఒకవేళ పితృకార్యం చేస్తూ 13వ రోజునో 11వ రోజునో అయ్యా మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచినా వెళ్ళవద్దు అని చెప్పారు. ఎందుకో తెలుసా? పాపం వాడికి ఓ బెంగు ఉంటుంది, అయ్యో నన్ను కన్న తండ్రి వెళ్ళిపోయాడు, వాడికి ఉందో లేదో, మా నాన్నగారు చనిపోయారు, 10 మందిని పిలిచి నేను భోజనం పెట్టకపోతే ఎలా, మా నాన్నగారితో కలిసి తిరిగిన మిత్రులు వాళ్ళందరినీ భోజనానికి పిలుస్తానంటాడు. నువ్వు సున్నితంగా చెప్పాలి, భోజనానికి వెళ్లకు, ఉన్నవాడో లేనివాడో పిల్లవాడు, వాడు పిడితే నువ్వు తినివాడిని ఎందుకు ఇబ్బంది పెడతావు, ఆ భోజనానికి వెళ్ళకు, వాడిని ఇబ్బంది పెట్టకు. కానీ వాడి మనసు ఊరట పొందడానికి మాత్రం నువ్వు వెళ్ళి మాట సాయించి. ఇది మనిషి జీవన ప్రస్థానంలో నేర్చుకోవలసిన 3 సోపానములుగా చెప్తారు. మొట్టమొదటి సోపానంలో ప్రయత్నపూర్వకంగా నువ్వు వేరొకరి సంతోషంలో పాలు పంచుకోవడం నేర్చుకో. కనీసం ఎవరింట్లోనో పెళ్లి జరిగింది, మనస్ఫూర్తిగా నువ్వు నీ ఇంట్లో పెళ్లి జరిగినంత సంతోషించు. అంతేగాని పెళ్లికి వెళ్ళి పేర్లు పద్దులు పెట్టడం, విమర్శ చేయడం, యా ఏమిటో ఇలా ఎంతమందిని చూడలేదండి, ఇప్పటికి వియ్యాలారు అలాగే పూసుకు తిరుగుతారు, 3 రోజులు అవధ దెబ్బలు అడుకుంటారు, వీడి ఆశీర్వచనం మొదలు. వాళ్ళ సంతోషంలో పాలు పంచుకొని 1 రూపాయి ఇవ్వక్కర్లేదు, నువ్వు కూడా సంతోషించు చాలు. కనీసం అది నేర్చుకో. ఒకడు సంతోషంగా ఉండగానే వాడు ఇప్పుడు పాడవుతాడా అని ఆలోచించకు. వాడు సంతోషంగా ఉంటే సంతోషంలో నువ్వు సంతోషంగా పాలు పంచుకో, అది మొదటి మెట్టు. ఎప్పుడు అలాగే ఉండిపోకు, ఇంకొకటి సంతోషానికి నువ్వు కారణంక, నీ వల్ల వాడు సంతోషించాలి. దానికి నువ్వేం పెద్ద ప్రకటనలు చెయ్యక్కర్లేదు, నువ్వు చేసిన ఒక పని వలన 10 మంది సంతోషిస్తే పరమేశ్వరుడు నీకు ఆ రోజు ఇచ్చిన ఆయుర్దాయంలో సమాజము యొక్క హితము కొరకు నువ్వు ఒక 2.5 గంటలో 2 గంటలో గంటన్నరో ఉపయోగిస్తే నీకు ఆయుర్దాయం ఇచ్చిన ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఒక గంటన్నర సమాజ హితం కోసం 4 మంచి మాటలు చెప్పు, ఆ 10 మంది సంతోషానికి నువ్వు కారణంక. అంతకన్నా నువ్వు ఇంకేం కోరుకోకూడదు, సమాజం నాకేమిచ్చిందని అడగక్కర్లేదు, నాకు ఈశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చాడు, దానికోసం నేను 1.5 గంటన్నర శ్రమపడి వాళ్ళకి మంచి మాట చెప్పాను చాలు, వాళ్ళ సంతోషానికి నేను కారణమయ్యాను. ఇంకొక పైమెట్టులో వేరొకరి దుఃఖమునకు మాత్రము నువ్వు ఎన్నడూ కారణం కావద్దు. నీ పేరు చెప్పి ఇంకొకడు ఏడవడానికి వీల్లేదు, ఆయన వల్ల ఏడ్చానండి అన్న మాట రావడానికి మాత్రం వీల్లేదు. అలా బ్రతుకు. ఈ 3 మెట్లు క్రమంగా ఎక్కడ నీకు చేత కాకపోతే జీవితంలో ఎప్పటికీ సంస్కారం అన్న విషయంలో గొంగళి ఎక్కడి వేశావో అక్కడే ఉండిపోతావు. అందుకే ఎవ్వరూ వెళ్ళనప్పుడు వ్యాసుడు అక్కడే వెళ్ళాడు. నిజంగా మీరు ఆ ఘట్టం ఆదిపర్వంలో చదువుతుంటే నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది, అబ్బా ఎంత కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళాడు రా వ్యాసుడు, ఆయన్ని చూసి నేర్చుకోవాలి కదరా జీవితంలో అనిపిస్తుంది. అక్కడ కూడా అహంకారాలు టెక్కు పనికి రాదు, కష్టంలో పాలు పంచుకోవడానికి మనిషి ముందు ఉండాలి. అందుకే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాడు, ఆ కుంతీదేవి వంక చూశాడు. మీరు ఆలోచించండి, నా వాళ్ళన్న వాళ్ళెవ్వరూ లేనప్పుడు, బంధువులే చంపేయాలని అనుకుంటున్నప్పుడు, ఎలాగో వాళ్ళ లక్క ఇంట్లోంచి బతికి బట్ట కట్టి ఒక మహర్షి యొక్క ఆశ్రమంలో ఒక చిట్టు కింద తల్లి 5 పిల్లలతో నిలబడిపోయినప్పుడు వేదవ్యాసుడంతటి మహానుభావుడు వాళ్ల కోసం నడిచొస్తే కుంతీదేవి ఎంత సంతోషపడిపోయి ఉంటుంది. నిజంగా భారతంలో నన్నయ్య గారు ఆంధ్రీకరించిన ఘట్టం జరుగుతుంటే మనసున్నవాడైతే కన్నుల నీరు వస్తుంది. ఆ పిల్లలు 5 చేతులు జోడించి నమస్కరిస్తూ వ్యాసుడి వంక చూస్తే గుండె కదిలిపోయింది వ్యాసుడికి. మనవలు కదూ వెడితే వాళ్ళు 5 నమస్కారం చేస్తే, కోడలు కుంతి నమస్కారం చేస్తే వాళ్ళని ఓదారుస్తూ ఒక మాట అంటాడు, కొడుకు పల్కు విని కూడదు నాక దుర్మాతుడై,
కడగి మీకు నపకారము చేసి ధరిత్రి వెల్వడగ పంచి కడుపు అపమతిన్ ధృతరాష్ట్రుడు ఈ ఎడల దుర్జలులనే మరి నమ్మగబోలుని. అయ్యయ్యో, సాక్షాత్తు పెద్ద తండ్రి, పెద్ద తండ్రి తన తమ్ముడి బిడ్డల్ని పరిచయం చేసేటప్పుడు నా బిడ్డడు అంటాడు. నాన్నకన్నా గొప్పది కదండి పెదనాన్నగారు అన్నమాట. కొబ్బరి చిప్పలో పోసుకు తాగిన ప్రాణం పోతుంది, మణిగడ ఖచ్చితమైన పాత్రలో పోసుకు తాగిన ప్రాణం పోతుంది. వాడు పెద్ద తండ్రి అయితే ఏమిటి, మేనమామ అయితే ఏమిటి, ఇంకొకటి అయితే ఏమిటి, వాడి బుద్ధి దుర్మార్గపు బుద్ధి, వాడు ఏమీ కాకపోవచ్చు బంధుత్వంలో, కానీ వాడిది ఉదార బుద్ధి, వాడు సమాజహితుడు. సమాజమునకంతటికీ కూడా కావలసిన వాడెవరు అంటే వాడు. ఒకడు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకోవడం ఉన్నదే, ఒక మంచి మాట చెప్పడం ఉన్నదే, ఊరడించడం ఉన్నదే, అది గొప్ప. అది వ్యాసుడు చేస్తున్నాడు. అంటే మనిషిగా పుట్టినందుకు నువ్వు నేర్చుకోవలసిన కర్తవ్యం, కనీసం ఎక్కడైనా ఎవరైనా బాధలో ఉంటే దానికి నీకు బంధుత్వం ఉండవలసిన అవసరం లేదు. బంధుత్వం ఉన్నా పాడు చేయవలసినటువంటి స్థితి నీ మనసులో అంకురిస్తే ఆ బంధుత్వానికి అర్థం లేదు. పెద్దరికం అన్న మాటకు అర్థం ఎవరు కష్టంలో ఉండనివ్వండి, పరమప్రేమతో వెళ్ళి వాళ్ళని లాలించగలిగితే, అంతకన్నా ఊరడించగలిగితే, ఒక్క మంచి మాట చెప్పగలిగితే, ఇంకా అంతకన్నా ప్రపంచంలో పుణ్యకార్యం ఏముంటుందండి. భగవంతుడికి పట్టుకొచ్చి పూజలు చేయడం తప్పని నేను అనను, కానీ దీనులైనటువంటి వారు కనపడ్డప్పుడు ఆగి ప్రేమతో వాళ్లకు రొట్టె చేతిలో పెట్టడం, ఓ మంచినీళ్ల సీసా ఇవ్వడం ఉందే, అది ఈశ్వర ప్రీతికి మరింత హేతువు. దానికి ఏ భేదములు వడ్డురో. మీరేమిటన్న దానితో భగవంతుడికి సంబంధమేం లేదు. మీరు ఆ మంచి పని చెయ్యడానికి ఏ విధమైనటువంటి అడ్డుగోడలు లేవన్నమాట మరొక్కసారి నేను మీతో నొక్కి ప్రస్తావన చేస్తున్నాను. ఇది వ్యాసుడి యొక్క ప్రతిపాదన. అందుకే తాను వెళ్ళాడు మనుష్యుడిగా సాటి సమాజం పట్ల తాను ప్రవర్తించవలసిన విధానాన్ని సమాజానికి నేర్పాడు మహానుభావుడు. వ్యాసుడు ఒక్కడే కనపడతాడు వెళ్ళినవాడు. అందుకే ఆ పిల్లల్ని చూసి ఒక మాట అన్నాడు. అందున పిల్లల విషయంలో సాధారణంగా ఒక లక్షణం ఉంటుంది, పిల్లవాడు పింకితనంతో ఉండి తండ్రి చెప్పిన మాట, తల్లి చెప్పిన మాట, తాత చెప్పిన మాట వినకుండా ఏవో అల్లర్లు చేస్తున్నాడు అనుకోండి, అటువంటి పిల్లవాడిని బంధువులు దూరంగా పెట్టేస్తారు. తీసుకెళ్లి ఏ వసతి గృహంలోనో పెట్టి చదువుకోమంటారు, లేకపోతే వీళ్ళకి ఇక్కడ కాదు బంధుగృహంలో ఉండి చదువుకుంటే తెలిసి వస్తుందని ఏ స్నేహితుడింట్లోనో దూరంగా బంధువులింట్లోనో పెట్టేస్తారు. అలా పెట్టేటప్పుడు కూడా నిజానికి తల్లి మనసు, బంధువుల మనసు నిజమైన బంధువులైతే అంత తొందరగా అంగీకరించదు. టంగుటూరు ప్రకాశం పంతుల గారు చిన్నతనంలో 3 రూపాయలు కట్టవలసి వచ్చింది పాఠశాలకి పరీక్షకు వెళ్ళడానికి. 3 రూపాయలు లేవు ఆయన దగ్గర. లేకపోతే తల్లిగారండి, ఇక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి మీ బావగారిని అడిగి 3 రూపాయలు అప్పు తెచ్చుకుని నువ్వు స్కూలుకి కట్టవలసినటువంటి ఆ రుసుము చెల్లించమంది. 25 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు ఆయన. వాళ్ళ బావగారు ఇవ్వలేదు, అది వేరు మాట అనుకోండి. ఆయన మళ్ళీ ఇంత దూరం నడిచొచ్చాడు. నడిచొచ్చి, అమ్మా బావగారు లేదన్నారమ్మా, అందుకని 3 రూపాయలు తెచ్చుకోలేకపోయానమ్మా, చదువు మానేస్తానన్నారు. ఆ తల్లి తను కట్టుకోవడానికి ఒకే ఒక్క పట్టు చీర ఉంది ఆవిడికి. ఆ పట్టు చీర కుదవ పెట్టి 3 రూపాయలు తెచ్చి కొడుక్కి డబ్బు కట్టి చదివించింది. తర్వాత కోట్లు సంపాదించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్రం కోసం, భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామం కోసం అంతా ఖర్చు పెట్టేసి నిర్ధనుడై శరీరం విడిచిపెట్టేటప్పటికీ 1 రూపాయి లేకుండా దేశం కోసం ఖర్చు పెట్టాడు. ఆయన పేరు స్మరించకపోతే ఈ స్వాతంత్ర్య ఫలాలు అనుభవించడానికి మనకి ఎక్కడుంది హక్కు, ఎక్కడుంది అధికారం? కాబట్టి తల్లి, తండ్రి, బంధువులు అంటే సహజమైన ప్రేమ ఉంటుంది, కానీ పిల్లలు ఏదో చాలా పింకితనంలో ఉంటే దూరంగా పంపిస్తారు. వ్యాసుడు ఎంత పెద్ద ప్రశ్న వేశాడంటే, మీరు ధర్మాత్ములు, మీరు పరమ వినయశీలు, ఎంత వినయంగా ఉంటారో. భీష్ముడు కనపడితే ఉదిగి ఉదిగి నమస్కారాలు చేస్తారు, ధృతరాష్ట్రుడు కనపడితే పెద తండ్రి అని ఉదిగి ఉదిగి నమస్కారాలు చేస్తారు. ఇంత కష్టపెట్టిన దుర్యోధనాదులందరూ మడిసిపోయిన తరువాత కూడా మహానుభావుడు ధర్మరాజు గారు ధృతరాష్ట్రుణ్ణి ఎంత జాగ్రత్తగా చూశాడంటే, ధృతరాష్ట్రుడు ఎన్ని దానాలు ధర్మాలు చేసినా
పెదతండ్రికి మనసుకి గాయపడకుండా ఎప్పుడూ దుర్యోధనాదుల ప్రస్తావన రాకుండా పెదతండ్రి పరమప్రశాంతంగా బ్రతకడానికి ఏర్పాట్లు చేశాడు. రోజూ వచ్చి కూర్చుని పెదతండ్రితో మాట్లాడేవాడు. అది ధర్మాత్ములైనటువంటి వారి బుద్ధి. అంత వినయంగా బ్రతుకుతున్నారే చిన్న పిల్లలే. అందున పిల్లలు ఓ శ్లోకం చెప్పారనుకోండి మురిసిపోతాం. నేను 100 శ్లోకాలు చెప్పినా మీరు మురిసిపోరు. ఇన్నేళ్ళు వచ్చి ఈ పాటి శ్లోకాలు రాకపోతే వీడి బ్రతుకు ఎందుకంటారు. అదే రే పొద్దున నా మనవడు టకటకా 4 శ్లోకాలు చెప్పాడు అనుకోండి, అబ్బా ఎంత బాగా చెప్పావురా అని ఎత్తుకుని ముద్దెట్టుకుంటారు. ఆ పిల్లలు అంత వినయశీలురు, విద్యావంతులు, ధర్మాత్ములు, అంత గౌరవంగా బ్రతుకుతున్న వాళ్ళు. మిమ్మల్ని ఇంత దూరం పంపించి కాల్చేద్దామని ఎలా అనిపించిందయ్యా మీ పెద్ద తండ్రికి? అంటే రాక్షసత్వానికి పరాకాష్ఠ ఎక్కడుంటుందో ప్రస్తావన చేస్తున్నాడు వ్యాసుడు. అలా బ్రతకకు. అటువంటి బ్రతుకు కన్నా దారుణమైన బ్రతుకు ఇంకొకటి లేదు. లేచిన దగ్గర నుంచి ఎవడికి ఎలా అపకారం చేద్దామన్న మూర్ఖత్వాన్ని అలవాటు చేసుకోకు. నా వలన నలుగురికి ఉపకారం జరుగుతుందని ఆలోచించడం నేర్చుకో అని ఆయన ఒక మాట అన్నాడు. ఇది శాలిహోత్రుని యొక్క తపప్రభావము చేత ఏర్పడినటువంటి సరస్సు. ఈ సరస్సుకి ఒక లక్షణం ఉంది, నీరు శక్తిని లాక్కుంటుంది తొందరగా. అందుకే కదూ తీర్థయాత్ర అంటారు. ఒకనకొకప్పుడు మహానుభావులైనటువంటి మహర్షులు తమ తపో నియమములనన్నిటినీ కూడా ఫలితములను ఏ ఏ తీర్థముల ఎందు నిక్షేపించారో అక్కడికెళ్ళి తపస్సు అక్కడికెళ్ళి స్నానం చేస్తే యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అంగిరసాదులు వాళ్ళ తపస్సును అందులో నిక్షేపించారు. నీరు ఆ తపశ్శక్తిని పుచ్చుకుంటుంది. శాలిహోత్రుని యొక్క తపశ్శక్తి వలన ఏర్పడినటువంటి తటాకం ఈ తటాకం. దీనికి ఒక లక్షణం ఉంది, ఇందులో స్నానం చేస్తే ఆకలి దప్పికలు ఉండవు. ఇప్పుడు ఆ పిల్లలకు అన్నం ఏది? ఆ పిల్లలకి దాహం వేస్తే నీళ్ళు ఇచ్చేవాడు ఎవరు? ఆ తల్లికున్న పెద్ద సమస్య ఏమిటో తెలుసా? 5 వెంట పెట్టుకుని ఆ తల్లి బయటికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళ బలం వాళ్ళ తేజస్సు చూసి ఎవరైనా గుర్తుపట్టేస్తారు కుంతీదేవి 5 అని. మళ్ళీ మొదలవుతుందా వేట? అలాగనే ఆ పిల్లలకు అన్నం పెట్టుకోవడానికి ఎక్కడికి ఎడుతుంది? ఇది గమనించాడు వ్యాసుడు. అది గమనించలేని జీవితం ఏమి జీవితం అండి? నా చిన్నతనం వరకు కూడా ఒక గొప్ప సంప్రదాయం ఉండేదండి. ఎవరింట్లోనైనా ఇంటి యజమానురాలు ఒంట్లో బాగుండక కొంచెం జ్వరంగా ఉందంటే పక్కింటి వాళ్ళు వంట చేసి పంపించేవారు. నాకు బాగా తెలుసు. మా చిన్నతనంలో మా అమ్మగారికి ఎప్పుడైనా ఒంట్లో నలత చేస్తే మా పక్కింటి వాళ్ళు వంట చేసి పట్టుకొచ్చి ఇచ్చేసేవారు. మీరు ఇవాళ వంట చేయకండి, ఇవాళ వంట మేము పంపిస్తామని చెప్పి పక్కింటి నుంచి మీ ఆంటీలు అంకుల్లు అప్పుడు మాకు తెలియవు అత్తయ్యనో లేకపోతే పెద్దమ్మనో పిలిచేవాళ్ళం, వాళ్ళు అన్నం పెట్టి కంచాలు కడిగి వెళ్ళిపోయేవారు. నిజంగా ఒకరికి ఒకరు ఉన్నారు అని ఒక ఊరటతో బ్రతికేవాళ్ళు. అంత ప్రేమగా ఉండేవారు. ఇంటి యజమానికి కష్టం వస్తే పక్క వాళ్ళు తీసుకెళ్లి వైద్యశాలలో చేర్చి ఏం బెంగ పెట్టుకోకండి పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు అని చెప్పి గురే వచ్చేస్తాడరా మీ నాన్న అని ఎంత ఊరట వాక్యాలు పలికేవారు. ఓ పిల్లవాడు పేదవాడు ఉన్నాడు, వాడు పాపం బాగా చదువుకుంటున్నాడు కానీ వాడికి ఇంకా వృద్ధిలోకి వస్తాడనుకుంటే ఇంటికి తీసుకెళ్లి పాఠాలు చెప్పి వృద్ధిలోకి తెచ్చిన ఉపాధ్యాయులు ఉన్నారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు స్వీయ చరిత్రలో రాసుకున్నాడు, సుందర శివయ్య అని చెప్పి ఒక మాస్టారు ఆయన్ని ఇంటికి తీసుకెళ్లి పాఠాలు చెప్పి బ్యారిస్టర్ అవడానికి కారణమయ్యారు. లేరు సమాజంలో ఒకరికొకరు ఊరటగా నిలబడేవారు. పూర్వం చిన్న కష్టం దగ్గర నుంచి మేమున్నాము అని నిలబడేవారు. పక్కింట్లో ఎవరైనా శరీరం వదిలిపెట్టారు అని తెలిస్తే యువతల ఇంటి వాళ్ళు వంట చేసి పట్టుకెళ్ళి పిల్లలకి అన్నం పెట్టి సేద తీర్చి వాళ్ళు దుఃఖం నుంచి ఉపశాంతి పొందే వరకు అంత జాగ్రత్తగా చూస్తూ ఉండేవారు. కాబట్టి సమాజమంతా కూడా ఒకటిగా కట్టుబాటుతో బ్రతికేది. అందులో ఏ విధమైనటువంటి సంకుచితత్వాలు ఉండేవి కావు. ఎంత ప్రేమగా బ్రతికేవారు, ఎంత సంతోషంగా బ్రతికేవారు. ఏదో వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలు పాటించవలసి వచ్చినప్పుడు, వాళ్ళ వాళ్ళ ఆచారాలు పాటించవలసి వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ ఎలా పుట్టారో అలా ఆచారము సంప్రదాయము పాటించేవారేమో కానీ అందరూ కలిసి బ్రతకడానికి మాత్రం ఎప్పుడూ అడ్డుగోడలు కాలేదు. అలా జీవించగలిగేవారు. ఆకలి గురించి ఆలోచించేవారు, ముందు వాళ్ళకేది అని ఆలోచించేవారు. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, నన్ను మన్నించండి ఈ విషయాలన్నీ మనవి చేస్తున్నానని. ఎవరింట్లోనైనా పెద్దవాళ్ళు చనిపోతే, ఓ తండ్రి చనిపోయాడు అనుకోండి పెద్దవాడి,
ఓ 77 వచ్చిన తండ్రి చచ్చిపోయాడు. ఆ ఇంట్లో ఏటి సూతకం ఉంటుంది కదా. వినాయక వ్రతకల్పం యువతల ఇంట్లో చేసుకుంటే యువతల ఇంట్లో వాళ్ళు అక్షతలు పట్టుకుని ఆ ఇంటికి వెళ్ళి ఉండ్రాళ్ళును మొదట వాళ్ళకి ప్రసాదం ఇచ్చి కథాక్షతలు వాళ్ళకి వేసి వచ్చి పాపం వాళ్ళకి కష్టం వచ్చింది వ్రతం లేదు కదా పిల్లలు చిన్న బుచ్చుకు నించున్నారని వాళ్ళకి అక్షతలేసి బుగ్గగిల్లి ఏం పర్వాలేదు లేవో అని కసిని జిల్లేడు కాయలు ఉండ్రాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళకి పెట్టి అప్పుడు వచ్చి వీళ్ళు తినేవారు తప్ప వాళ్ళకి వ్రతం లేకపోతే మనకేమిటని కిటికీ తలుపు వేసేసుకునేవారు కాదు. మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇవాళ సమాజంలో ఈ సంకుచితత్వాలన్నీ వచ్చాయి తప్ప పూర్వం ఇలా లేదు సమాజం. వ్యాసుడు అటువంటి సమాజాన్ని ఆకాంక్షించాడు. ఈ పిల్లలకు అన్నం ఎక్కడది అది ఆలోచించాడు ముందు. అందుకని ఈ మాట చెప్పాడు, ఇది శాలిహోత్రుని యొక్క తపప్రభావం వల్ల వచ్చిన సరోవరం, ఇందులో స్నానం చేస్తే ఆకలి దప్పులుండవు కాబట్టి మీరు స్నానం చేయండి. వ్యాసుడంతటి వాడు ఇంత చిన్న విషయాలు పట్టించుకోవాలా అంటే పట్టించుకున్నాడు కాబట్టే వ్యాసుడి గురించి ఇప్పటికీ ప్రసంగాలు చేస్తున్నాం. వ్యాసుడి పేరెత్తితే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను కాదు, ఆయన నుండి జీవితంలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నాం. ఇవి చాలా చిన్న విషయాలుగా కనపడచ్చు కానీ ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి ఆదర్శాలు. కాబట్టి మీరెందుకు బెంగ పెట్టుకుంటారు? ఏమి బెంగ పెట్టుకోకండి, మీరు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు అని చెప్తే పిల్లలు కదా పాపం, వాళ్ళు ఎంతో సంతోషపడిపోయారు, తాతగారు వచ్చారు మంచి మాటలు చెప్పారు ఆనందపడిపోయారు వాళ్ళు. కానీ అంత తేలికగా మనసు ఊరడిల్లడానికి అవకాశం లేనిది ఎవరక్కడ? కుంతీదేవి వెళ్ళిపోతాడు వ్యాసుడు, తర్వాత ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ తినాలి, ఎన్నాళ్ళు ఇలా దిక్కులేని జీవితం గడపాలి? రాజ్యానికి అంతటికి వారసుడు ధర్మరాజు, అసలు అక్కడికి వెళ్ళడం ఎలా కుదురుతుంది, ఇస్తారా రాజ్యం? తన బిడ్డలు ఇలా ఎలా బ్రతకాలి, ఆఖరికి భిక్షాటన చేసి జీవించాలా, ఎవరు మార్గం చెప్తారు, వచ్చినవాడెవరు? సాక్షాత్తు పాండురాజుకి తండ్రి కాబట్టి ఆయన ఏమవుతాడు, మామగారు అవుతాడు. ఒక కోడలి జీవితంలో అందరికన్నా ఎక్కువ ఎవరు అంటే మామగారు. ఎందుకో తెలుసా, ఎక్కడో పుట్టిన పిల్ల, ఏ తల్లిదండ్రులో కన్నారు, ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నారు. నా కొడుకుని చూసి పిల్లనివ్వడం కన్నా నా పెద్దరికాన్ని చూసి నా ఇంటికి కోడలిగా పంపించారు. ఆయన కొడుకు తప్పు చేస్తే ఆయన మందలించడా, ఆయన గుండెల్లో పెట్టుకు చూసుకోడా, తండ్రి కన్నా జాగ్రత్తగా చూసుకుంటాడని నన్ను నమ్మి నా ఇంటికి కోడలుగా పంపించారు. నా కోడలు సుఖపడిందో లేదో చూసుకోవలసిన కర్తవ్యం నాకు లేదా? నా కోడలు దుఃఖపడితే అంతకన్నా ఎక్కువ దుఃఖం నాకు జీవితంలో ఇంకేమైనా ఉంటుందా? నా కోడలు దుఃఖానికి నేను దుఃఖపడితే ఆనాడు నేను మామగారిని. వ్యాసుడు ఎంత మహాత్ముడైనా ఒక మామగారు, కోడలు కుంతీదేవి కళ్ళమ్మడ నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఏ మాట మాట్లాడడానికి లేక ఇన్ని కష్టాలు ఏమని మాట్లాడుతుంది? రెండు చేతులు జోడించి నిలబడితే వ్యాసుడి నోటి వెంట ఏది వచ్చిందో అదే ఆశీర్వచనం, అదే జరగబోయే వాక్కు. ఆయన ఒక మాట చెప్పాడు, ఏమమ్మా అలా కన్నుల నీరు పెట్టుకుని నించున్నావు కుంతి, బంధువులందరూ విడిచిపెట్టారని బెంగ పెట్టుకున్నావా, పిల్లలు చిన్నవాళ్ళు ఏమైపోతారని బాధపడుతున్నావా? బెంగ పెట్టుకోకమ్మా, చాలా కొద్ది కాలంలోనే మళ్ళీ బంధువులందరూ నీ బిడ్డల చుట్టూ చేరుతారమ్మా, అఖండ భూమండలానికి సార్వభౌముడై ధర్మరాజు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడమ్మా. వ్యాసుడు చెప్పిన మాటకి తిరుగుంటుందా? అది ఒక కోడల్ని మామగారు ఊరడించవలసినటువంటి మాట. అంతేగాని అక్కర్లేని విషయాలన్నీ తీసుకొచ్చి నా కొడుకు కర్మ నిన్ను కట్టుకున్న దగ్గర నుంచే ఇలా వచ్చింది అని కూడా అనొచ్చు వ్యాసుడు, అది పెద్దరికం. ఒక కష్టం వచ్చినప్పుడు కోడలి దగ్గర మామగారు ఎలా నిలబడాలో అలా నిలబడ్డాడు. వ్యాసుణ్ణి చూసి నేర్చుకోవాలి సమాజం. ఇవాళ నేను మన్నింపబడిదనుగాక. సమాజం అంటే నేను ఎవ్వరినీ తక్కువ చేయాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కాబట్టి అంతటి మహానుభావుడు కాబట్టి ఊరడింపు మాటలు మాట్లాడి వాళ్ళకి మార్గనిర్దేశనం చేశాడు. అని ఊరడించి వెళ్ళిపోవడం కాదు, మీరిక్కడి నుంచి ఏకచక్రపురం వెళ్ళండి, క్షత్రియులు కదూ యజ్ఞోపవీతం ఉంటుంది. ఒక మాట చెప్పాడు, భిక్షాటన చేసి బ్రాహ్మణులతో కలిసి బ్రతకండి, బ్రాహ్మణాగ్రహారంలో ఉండండి. ఎందుకని, మనిషికి ఎన్ని కష్టాలు రానివ్వండి, తట్టుకు నిలబడగలిగిన నాడే మనిషి. చచ్చిపోవడానికి మనిషి ఎందుకండి, మనిషి అయి ఉండక్కర్లేదు చచ్చిపోవడానికి. కష్టం వస్తే చచ్చిపోవడానికి ఏ జన్మ అయినా చాలు,
ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకు నిలబడితేనే మనిషి వాడు కీర్తివంతుడు, వాడి జీవితం ఆదర్శవంతం అవుతుంది. కాబట్టి మీరు ఏకచక్రపురానికి వెళ్ళండి, అక్కడ ఉండండి, మళ్ళీ మీకు మార్గదర్శనం చేయవలసిన సమయం వస్తుంది, అప్పుడు నేను వస్తాను, వచ్చి నేను మీకు చెప్తా ఏం చెయ్యాలో. ఆ మాట చాలదండి. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు మళ్ళీ, మనకి ఎప్పుడు ఏది చెయ్యాలో ఏది అవసరమో ఆ సమయానికి వచ్చి ఆయన మనకి హితబోధ చేస్తారు. చాలు, ఎంత ఊరటనిచ్చాడు మహానుభావుడు. నిజంగా వ్యాసుడి యొక్క నడవడిని పరిశీలనం చేస్తే సమాజం అంతా కూడా ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఒక కుటుంబంలో ఒక పెద్దరికం అంటే, ఒక స్థానం అంటే దానికి తగినట్టుగా బ్రతకడం ఎలాగో తెలుస్తుంది. అలా బ్రతకడం తెలియనప్పుడు ఏ పదవిలో ఉంటే ఏమిటి, తండ్రి అని పిలిపించుకుని తండ్రిలా బ్రతకనప్పుడు, ఏమండి అని పిలిపించుకుని భర్తగా బ్రతకలేనప్పుడు, మామగారు అని పిలిపించుకుని మామగారిలా బ్రతకలేనప్పుడు ఏమిటి దాని వలన ఉపయోగం? నువ్వు ఏ సంబోధన చేత పిలిపించుకుంటున్నావో దానికి తగినట్లు బ్రతకగలిగిన నాడే సార్థక్యం. ఇంతటి మహాత్ముడై దేనితో సంబంధం లేకుండా ఉండగలిగిన వాడు, ఇన్నిటితో అనుబంధాలు పెంచుకుని తామరాకు మీద నీటి బుట్టులా తానుంటూ కర్తవ్యాన్ని మాత్రం నిర్వహించాడు వ్యాసుడు. నిజంగా ఇందులో ఉన్నటువంటి మానవీయ సంబంధములను పరిశీలిస్తే, వ్యాసుణ్ణి కేంద్ర బిందువుగా ఆలోచిస్తే, అలా భారతాన్ని చదువుకుని మన జీవితాన్ని దిద్దుకోగలిగితే అటువంటి వ్యక్తి ఎక్కడున్నా అతడితో ఏ రకమైన బంధుత్వం ఉండనివ్వండి, దేహ బంధుత్వం ఉన్నా, రక్త సంబంధం ఉన్నా, స్నేహ సంబంధం ఉన్నా, ఆఖరికి మా వీధిలో ఉన్నవాడు అన్న అనుబంధం ఉన్నా, ఆయన పెద్ద ఆస్తి అవుతాడు సమాజానికి. అది మనకి వ్యాస భగవానుడు నేర్పాడు. ఆ తరువాత పాండవులు, ఆదిపర్వం నుంచే నేను వ్యాసుడు ఎక్కడెక్కడ కనపడుతున్నాడో ప్రస్తావన చేస్తున్నాను, ఇంకా ఆదిపర్వం దాటలేదు. దీని తరువాత పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళారు. ఆయనకి తెలుసు ఎందుకు వెళ్ళమన్నాడో ఏకచక్రపురానికి. బకాసుర సంహారం పూర్తయిపోయింది. తల్లి కుంతీదేవి ఒక మాట అంది, ఇలా పరుల మీద ఆధారపడి తింటూ ఎంతకాలం బ్రతుకుతాం, చాలా కాలం అయిందిగా, కాబట్టి మనం కూడా ఏదో ఒక పని చేసి ఇక స్వతంత్రంగా జీవించాలిగా, కాబట్టి బిడ్డలారా పదండి, మనం పాంచాలపురాన్ని చేరుకుందాం అని చెప్పి పాంచాలపురానికి బయలుదేరడానికి సిద్ధపడుతోంది కుంతీదేవి ఐదుగురు బిడ్డలతో. అకస్మాత్తుగా మళ్ళీ వ్యాసభగవానుడు వచ్చాడు. మళ్ళీ నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టారు. ఆ తాతగారిని చూసుకోగానే వాళ్ళకి మురిపం, ఎవరున్నారండి, ఎవరున్నారు? నేను ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, విడితే ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఆ పిల్లలు ఒక్కరోజు ఉండకూడదా, ఒక్కరోజు ఉండకూడదా అని రెండు చేతులు పట్టుకుని ఎంతో బతిమాలుతున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయి, అబ్బో మీ పిల్లలకి చాలా ప్రేమ అండి, నేను ఇప్పుడు వచ్చాను, వాళ్ళకంత సంతోషం అన్నాను. ఆయన కన్నుల నీరు తిరుగుతుండగా అన్నాడు, నేను చెప్పిన పెళ్లి చేసుకోలేదని మా బంధువులందరూ నన్ను దూరంగా పెట్టేశారండి, ఎవరు రారు మా బంధువులు, అందుకని మా పిల్లలకి తాత ప్రేమ కానీ ఏమీ తెలియవు, మా ఇంటికి వచ్చి ఇంత ప్రేమగా ఇవాళ మాట్లాడింది మీరే, వాళ్ళకి ఎంతో కరువుగా అనిపించి ఇంకొక రోజు ఉండమని అడుగుతున్నారండి, ఇలా మా ఇంటికి 10 మంది బంధువులు వస్తే నేను ఎంత ఆనందిద్దును, ఎవరికి చెప్తాను? కొన్ని కొన్ని కుటుంబాలు ఆత్మీయతల కోసం అంత కరువు వచ్చిపోయి ఉంటాయి, పిల్లలంత బాధతో ఉంటారు. ఆ పాండవులకి మళ్ళీ వ్యాసుడు కనపడగానే ఎంత సంతోషంగా ఉంటుంది చూడండి. ఆయన ఏమవసరం అండి మహానుభావుడికి ఇన్ని మాటలు తిరగడం? అంటే వ్యాసుణ్ణి చూసి నేర్చుకోగలిగితే మనం కూడా మన జీవితంలో అలా వెళ్ళడం, కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గర నిలబడడం, 4 మాటలు వెళ్ళడం జీవితానికి ఒక ఆదర్శం. అదేదో ఆ వెళ్ళొచ్చేసామా లేదా ఓ మాట వెళ్ళొచ్చాం కదండి అయిపోయిందిగా, ఇంకెందుకు సినిమాకైతే 50 మాటలు వెళ్ళు అన్న సిద్ధాంతం నాబోటిగాడు పాటించకూడదు. మీరు పెద్దలు, మీరందరూ మంచివాళ్ళు, నేను ఏదో మీకు చెప్పడం మీకోసం కాదు, నన్ను నేను బాగు చేసుకోవడం కోసం. కాబట్టి ఆయన పాంచాలపురానికి వెడుతున్నటువంటి పాండవుల వంక చూసి, కుంతీదేవి వంక చూసి ఒక మాట అన్నాడు, ధర్మసుతుడున్న చోటను ధర్మమునకు హాని కలదే దారుణిని అయినన్, ధర్మము తాత్పర్యముగా నిర్మలమతి నెగడునది వినీతాత్ములరై. అమ్మ, ధర్మరాజు ఉన్న చోట ధర్మానికి హాని ఉంటుందా? ఆయన యుధిష్ఠరుడమ్మా అని పెద్ద కొడుకు, కాబట్టి ఆయన ఉన్న చోట ధర్మం ఏమీ పాడవదు.
ధర్మం ఎక్కడ పాడవదో, ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ ఈశ్వరానుగ్రహం ఉంటుంది. కాబట్టి అమ్మ మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారమ్మా, బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉంటారు అని మీరు పాంచాలపురానికి బయలుదేరుతున్నారు, తప్పకుండా పాంచాలపురానికి వెళ్ళండి, మీకు శుభమవుతుంది అని అకారణంగా ఒక ప్రస్తావన చేశారు. అది అకారణం. వాళ్ళు పాంచాలపురానికి ఎందుకు ఎడుతున్నారు అంటే చాలా కాలం ఏకచక్రపురంలో ఉండిపోయారు కాబట్టి బయలుదేరుతున్నారు అంటే, అంతకన్నా వాళ్ళకి ఇంకేం లేదు అక్కడికి వెళ్ళడానికి. ఏదో అక్కడ ద్రౌపదుడు ఉన్నాడు, ఆయనేమో మత్స్యయంత్రం పెట్టాడు, అది కొట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు ద్రౌపదీదేవిని, అవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు, ఎంతకాలం వాళ్ళ మీద పడి తింటాం అందుకని వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నారు అంతే. ఈయన వాళ్ళు అడగకుండానే ఒక ప్రస్తావన చేశారు. ఏ ప్రస్తావన? తానొక్క ముని కన్య తన కర్మ వశమున పతి బడయంగనోపక ఉపేత దౌర్భాగ్యయై ఘోరతపమునరించిన దానికి శివుడు ప్రత్యక్షమయ్యు వేడుము వరమన్న వేట్కతో పతిదానమని ఏను మారులయ్య బల వేడే అట్లేని నీకు దేహాంతరంబున పతులగుదురేవురు పరమార్థమనియు హరుడు కరుణనిచ్చే అది ఇప్పుడు పాంచాలపతికి కృష్ణ ఎనగా పంకచాక్షి యుద్ధవిల్లి పెరుగుతున్నది తత్ స్వయంవరము చేయుచున్నవాడు నేడు. ఆయన పాండవులు కుంతీదేవి అడగకుండానే ఓ ప్రస్తావన చేశారు. ఓ పాండవులారా, పూర్వకాలంలో ఒక మునికన్య ఉండేది, ఆమె ఏమిటో పాపం దౌర్భాగ్యం పెళ్ళవలేదు, ఆమెకి కూడా అందరిలా పెళ్లి చేసుకోవాలని, భర్త ఉండాలని, బిడ్డల్ని కనాలని, తాను తెల్లవ్వాలని కోరుకుంది తప్ప ఏ ఆడపిల్ల కోరుకోదు. ఉపేత దౌర్భాగ్యయై, కానీ ఆ కోరిక తీరక పరమశివుడి గురించి తపస్సు చేసి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఆమె నాకు పతి కావాలి అని ఒక మాట అడిగితే బాగుండేది. ఆవిడేం చేసిందంటే ఆర్తి కొద్దీ పతి కావాలి, పతి కావాలని 5 మాటలు అడిగింది. ఆయన అన్నాడు, 5 సార్లు పతి కావాలన్నావు కాబట్టి నీకు 5 పతులవుతారని వరమిచ్చాడు. ఆమె కృష్ణ అన్న పేరుతో, నేను మీతో మనవి చేశాను కదా, మహాభారతంలో కృష్ణ శబ్దంతో కృష్ణుడున్నాడు, కృష్ణ యజ్ఞసేని ద్రౌపదీదేవి, అలాగే మహానుభావుడు వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు, ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు, నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణ, కృష్ణాజినాన్ని కూడా ధరిస్తూ ఉంటాడు కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణ అన్న పేరు ద్రౌపదీదేవిది, ద్రౌపదుని యొక్క కుమార్తె కాబట్టి ద్రౌపదీ అని పేరు వచ్చింది. ఆ పిల్ల 5 పతులను పొందవలసిన పిల్ల ఇప్పుడు ద్రౌపదీ అన్న పేరుతో ద్రౌపద మహారాజుకి కూతురుగా పుట్టింది, అది కూడా యజ్ఞము నుండి ఆవిర్భవించింది యజ్ఞసేని. అక్కడ ఆ పిల్ల ఉంది, ఆ పిల్లకి స్వయంవరం ప్రకటించాడు ద్రౌపద మహారాజు, మత్స్యయంత్రం పెట్టి అది కొట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు, ఇవాళ అది జరుగుతోంది అక్కడ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ ప్రస్తావన చేశాడు అంటే, ఎదర ఇది పెద్ద సమస్య, 5 చేసుకోవలసి వస్తుంది. అప్పుడు మొట్టమొదటి ఉప్పు అందించాడు, అసలు ఆ పిల్ల పుట్టిందే 5 పుతుల కోసం, శివుడి యొక్క వరం ఉంది వెనక కాబట్టి, ఆమెని మీరు 5 చేసుకోవలసి వస్తే ఇది ధర్మ సంకటం అని మీరేమీ ఆశ్చర్యపోవక్కర్లేదని చెప్పడానికి, ముందు రాబోయే సమస్యకి పరిష్కారం చెప్పి పాండవుల మనసుకు ఊరట కలిగించడానికి ఆ మాట చెప్పాడు. కానీ అదేదో యథావాపంగా చెప్పినట్టు చెప్పాడు తప్ప మీరు చేసుకుంటారని మాత్రం అనలేదు. ఎందుకనలేదు అంటే, సమస్య ఏర్పడినప్పుడు ఇది జరిగితే చాలు, ఇప్పుడు తానెందుకు ఆ ప్రస్తావన చేయడం, ఎక్కడి వరకు పెద్దరికంతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వెళ్ళిపోయాడు. కొంత కొంతమంది చూడండి గుంభనంగా మాట్లాడతారు, ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చి చెప్పేసిన తర్వాత అబ్బాయి అది ఎందుకు అబద్ధులేండి అన్నారనుకోండి, మర్యాద పోతుంది. అందుకని ఏం చేస్తారంటే, ఏదో ఇటువైపు తెలుసున్న ఆడపిల్లుంది, అటువైపు తెలుసున్న వాళ్ళకి కొడుకున్నాడు, మీ వాడికి మన వాళ్ళ అమ్మాయి ఉంది మంచి పిల్లండి, ఆ పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఈ మధ్య, మీ వాడికి చూస్తున్నట్టున్నారు అని ఊరుకుంటారు. అలాగా మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుందంటారు అన్నారనుకోండి, రేపు నేను కదిపి చూస్తాను ఉండండి అంటాడు. ఆయన ఏమీ అనకుండా ఊరుకున్నాడు అనుకోండి, ఈయన ఏమీ అనకుండా ఊరుకుంటాడు. పెద్దరికాన్ని పాడు చేసుకోరు కొంతమంది, అలా పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు, విషయం చెప్పి ఊరుకున్నాడు. యథార్థమైన సమస్య వచ్చినప్పుడు మళ్ళీ జోక్యం చేసుకుంటాడు. అది మామూలు విషయం కాదండి, పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. పెద్ద మనిషి అని సమాజంలో ఒక గౌరవం పొందడం ఒక ఎత్తు. ఆయన
ఆ గౌరవం కలిగిన వాళ్లతో సమన్వయం అవుతున్నంత సేపు గొడవ ఉండదు. కానీ ఎంత పెద్ద మనిషి దగ్గరికైనా సరే హీన ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఆయన తన పెద్దరికాన్ని నిలబెట్టుకుని ప్రవర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఎదురుగుండా ఉన్నవాడు హీన ప్రవృత్తి ఉన్నవాడు, వాడికి తెలియదు ఈ పెద్దరికం. తెలియనప్పుడు ఈయన మాత్రం తొట్టుపాటు పడకుండా తన పెద్దరికాన్ని అలాగే నిలబెట్టుకోవాలి, అలా మాట్లాడాలి. అదంత తేలిక విషయం కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళది హీన ప్రవృత్తి కాకపోవచ్చు, కానీ సందర్భోచితంగా పెద్దరికం నిలబెట్టుకుంటూ ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడాలి. ఇందులో వ్యాసుడు ఎంత కృతకృత్యుడవుతాడో తెలుసుకుంటే, ఒక వయసు వచ్చిన తరువాత వయసుతో పెద్దరికం కాదు, పరిణతిలో పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం ఎంత బాగా నిలబెట్టుకోవాలో ఆచితూచి మాటల్ని తులాల్లో లెక్క కట్టి ఎలా కాటా వేసి మాట్లాడాలో నేర్పుతాడు వ్యాసుడు. నిజంగా భారతం అందుకే భారతం అయింది. అది నేర్చుకుంటే జీవితంలో మాట్లాడడం, మాటల చేతిలో సొబగు, ఆ ధర్మావిష్కరణం అలవాటు అవుతాయి. కాబట్టి ఈ మాట చెప్పాడు. చెప్పిన తర్వాత పాండవులందరూ కూడా ద్రుపదుని యొక్క పట్టణానికి వెళ్ళారు. అనుకోకుండా అక్కడికి వెళ్ళడం, స్వయంవరం, ఆ మత్స్యయంత్రాన్ని కొట్టడం, కుంతీదేవి దగ్గరికి రావడం, ఐదుగురు పంచుకోండడం, ఐదుగురు ఇప్పుడు ద్రౌపదీదేవిని వివాహం చేసుకోవలసినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి ధర్మరాజు గారు చెప్పాడు, మా అమ్మగారి యాజ్ఞ, మేము ఐదుగురం కూడా ద్రౌపదీదేవిని వివాహం చేసుకుంటామన్నాడు. నోరు తెరిచి అవాక్కైపోయాడు ద్రుపద మహారాజు. లోకంలో ఇది ఎక్కడైనా ఉందా అసలు? ఒక్క ఆడపిల్లని ఐదుగురు అన్నదమ్ములు కలిసి పెళ్లి చేసుకోవడం ఏమిటి? అసలు ఇలా ఎక్కడా ఉండదు కదా. ఇప్పుడు జటిలమైన సమస్య వచ్చింది. మత్స్యయంత్రాన్ని అర్జునుడు కొట్టాడు. అవతలేమో తల్లి మాట, కుంతీదేవి మాట ఉంది. యువతల ధర్మరాజు గారు ధర్మం లేని మాట మాట్లాడడం, అటువంటిది ధర్మరాజు గారు ఐదుగురం చేసుకుంటాం అంటున్నాడు. ద్రుపదుడికి అసలు అలా ఆడపిల్లని ఐదుగురికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఆయనకి పెద్ద ధర్మ సంకటం వచ్చింది. ఇప్పుడు అసలు ఈ ముడి విప్పగలిగిన వాడే వడు ఉండడు. అప్పుడు వచ్చాడు మళ్ళీ వ్యాసుడు. చాలా మంది అయితే ఏం చేస్తారంటే, ఏదైనా క్లిష్టమైన విషయం వచ్చేటప్పటికి తను కనపడకుండా తప్పుకుంటాడు, సెల్ స్విచ్ ఆఫ్ చేసేయండి అంటాడు. కానీ స్విచ్ ఆన్ చేస్తాడు వ్యాసుడు. ఈ షోల్డరింగ్ రెస్పాన్సిబిలిటీ అంటారే, పెద్దలకున్న లక్షణం ఏమిటంటే ఎప్పుడైనా ఒక సమస్య ఉత్పన్నం అవుతోందంటే అది అంటుకునే వరకు చూడరు. గుర్తింపు కావాలనుకునేవాడు ఏం చేస్తాడంటే అది అంటుకున్నా కాపుతాడు. గుర్తింపు కాదు, పెద్దరికం కావాలనుకున్నవాడు అది మంట కాకుండానే ముందు వెళ్ళి ఆర్పడానికి ప్రయత్నిస్తాడు. అది పెద్దరికం. ఇది వ్యాసుడి పెద్దరికం. అందుకని ఎవరు చెప్తారని అడిగే వరకు తాను ఆగడు, తానే వస్తాడు. అమ్మ వ్యాసుడు వచ్చాడు రా అని ఆనందపడిపోయి వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెడితే ద్రుపదుణ్ణి పిలిచి ఏమిటి నీ సమస్య అని అడిగాడు. అంటే ద్రుపదుడు అన్నాడు, విమలమతి అన్యులకు విషయమే ధర్మాధర్మ నిర్ణయము చేయగా దివ్యమునీంద్ర దీని సువిచారము చేయము ధర్మ సంకరము కాకుండా. ఇది ద్రుపదుడి యొక్క సమస్య. పిల్లల ఐదుగురికి ఇచ్చేయడం కాదు, ఐదుగురు పతులు ఉంటారా ఎక్కడైనా ఒక స్త్రీకి? ఐదుగురం చేసుకుంటాం అంటున్నాడు. పోనీ ఏదో మూర్ఖత్వంతో మాట్లాడేవాడు అయితే అనుకోవచ్చు, మాట్లాడుతున్నవాడు సాక్షాత్ ధర్మం, ధర్మరాజు మాట్లాడుతున్నాడు, కుంతీదేవి మాట్లాడుతోంది, మిగిలిన నలుగురు సోదరులు అంగీకరిస్తున్నారు, ఏమిటిది? ఇలా చెయ్యొచ్చా నేను? ధర్మ సంకరం అవుతుందా? ఐదుగురు పతులకు ఒక పిల్లని ఇవ్వచ్చా? అసలు అలా లోకంలో ఎక్కడైనా ఆచారం ఉందా? అలా ఇస్తారా అసలు ఎక్కడైనా? అసలు ఊహ పొందుతుందా లోకంలో? ఇదేమిటిది? ఇది చెప్పాలి అంటే ఎవడ పడితే వాడు చెప్పడానికి సిద్ధపడకూడదు. చూడండి, అసలు లోకంలో అక్కర్లేని పెద్దరికం మాట ఉంటుంది. అసలు నిజమైన పెద్దరికం ఉన్నవాడు పిలవకుండానే మంటలార్పే ప్రయత్నం చేస్తాడు. పెద్దరికం కొని తెచ్చుకోవాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే, నన్ను అడిగితేనండి అంటాడు. నన్ను అడిగితేనండి అన్నవాడు అడిగేవారు కాదు, నన్ను అడిగితేనండి అని మాట్లాడేస్తుంటాడు. నన్ను అడిగితేనండి ఏంటి, నిన్ను అడగలేదుగా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మరి? ఆగడు, నన్ను అడిగితేనండి అని చెప్పేస్తూ ఉంటాడు. అది అవతల వాడు ఎలాగో వినడం. వ్యాసుడు అలా కాదు. ఇటువంటి ధర్మ సంకటాన్ని మీరు తప్ప ఎవరు తీర్చగలరు? మీరే తీర్చాలి. కాబట్టి అసలు ఈ ప్రశ్న ఎలా వచ్చింది? ఎలా ఐదుగురికి ఒక పిల్లని ఎలా ఇవ్వను? ఇది ధర్మ సంకరం కాకుండా ఉంటుందా? నాకు మీరు చెప్పండి. మీరు తప్ప చెప్పగలిగిన వాడు లేడు. గురువు మాట శాసనం, ఆయన సర్వజ్ఞుడు. వ్యాసుడు ఆసనం దిగి ద్రుపదుడి చేయి పట్టుకుని, లోపలికి రాని ఇతో మాట్లాడతానన్నాడు. కొన్ని కొన్ని చాలా గమ్మత్తుగా ఉంటాయి, కొన్ని కొన్ని ఎక్కడ పడితే అక్కడ అందరి మధ్యలో మాట్లాడకూడదు, కొన్ని ఏకాంతంలోనే మాట్లాడాలి, కొన్ని
పది మంది మధ్యలో మాట్లాడాలి. కొన్ని తనలో తాను మాట్లాడుకోవాలి, కొన్ని తన వారన్న వారితోనే మాట్లాడాలి, కొన్ని తనకన్నా భిన్నం కాని తన ధర్మపత్ని ఒక్కదంతోనే మాట్లాడాలి. అది ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటటువంటిది తెలియడమే పెద్దరికం. అక్కడ పిల్లలున్నారు ఐదుగురు, కుంతీదేవి కోడలుంది, వీళ్ళందరి మధ్యలోనూ తాను కొన్ని విషయాలు మాట్లాడచ్చు మాట్లాడకూడదు. ఎందుకని అంటే అందులో పాండవుల యొక్క దివ్యత్వములకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అందుకని ఆయన ఏం చేశాడంటే ద్రుపదుడి చెయ్యి పట్టుకుని లోపలికి రా నీతో మాట్లాడతానని తీసుకెళ్ళాడు. అది ఆలోచన. కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు ఏకాంతంలో చాలా జాగ్రత్తగా అవతల వారు నమ్ముతున్నప్పుడు వాళ్ళ అభ్యున్నతి కోసం సలహా చెప్పాలి, అంతేగాని నీ గొప్పతనం కోసం చెప్పకూడదు. కాబట్టి ఇప్పుడు లోపలికి తీసుకెళ్లి ఒక మాట చెప్పాడు. ద్రౌపదీదేవి గురించి వచ్చినప్పుడు నేను మీకు ఇలాగో వివరంగా చెప్తాను, విహంగ వీక్షణంగా ప్రస్తావన చేస్తాను. ఒకనకొకప్పుడు నలుని కుమార్తె, నలుడు అంటే నల చక్రవర్తి అని కాదు, నలుడు అనబడేటటువంటి వ్యక్తి యొక్క కుమార్తె ఇంద్రసేన అనబడే స్త్రీ ఉన్నది. ఆమెని మౌద్గల్యముని వివాహం చేసుకున్నారు. ఆమె పతివ్రత ధర్మమును అనుష్ఠించింది. ఇది ఒక గొప్ప విశేషం. నేను మీకు తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను, ధర్మము అనేటటువంటిది అవతల వారిని బట్టి ఉండదు, నా వైపు నుండి ఉంటుంది. ఇప్పుడు పుత్రధర్మము అన్నాను అనుకోండి, కొడుకుగా నేను చెయ్యవలసిన ధర్మం, మా నాన్నగారు అస్తమానం మా తమ్ముడినే పొగుడుతారండి, నేను కాళ్ళు పట్టినా కూడా ఉరేవాడు రోజు కాళ్ళు పడతాడు రా అరగంట సేపు, ఏమో తమ్ముడు కాళ్ళు, తమ్ముడు కాళ్ళు పడుతున్నప్పుడు నీ గురించి చెప్తున్నాడేమో, ఎప్పుడు మా తమ్ముడు గురించే మాట్లాడతారండి, పాపం నీ తమ్ముడు అర్భకుడురా, వాడికి ఎక్కువ ఆదాయం లేదురా, వాడిని నువ్వు ఒక అంట కనిపెట్టాలరా అని ఎప్పుడు వాడి గురించి చెప్తారు. ఏం చిన్నప్పుడు వాడు చదువుకోవచ్చు కదా, వాడు చదువుకోలేదు, వాడి కర్మ వాడిది, నా మీద పెడతారు తీసుకొచ్చి అని. తండ్రి గారు నా పట్ల పక్షపాతంతో ఉన్నారు కాబట్టి తండ్రి గారికి నేను ఎందుకు గౌరవం ఇవ్వాలన్నాడు అనుకోండి, ఎప్పుడు తమ్ముడు గురించి మాట్లాడతారు నేను ఎందుకు గౌరవించాలండి అన్నారు అనుకోండి, అది ధర్మం కాదు. ఆయన తండ్రి, నేను కొడుకు, నేను చెయ్యవలసిన ధర్మం నేను చేస్తా. మా నాన్నగారు పూజ్యుడు, ఆయనకి నమస్కరించడం, ఆయన ఏదైనా చేశారంటే ఏదో ఉంది అందులో, లేకుండా ఆయన చేయరు, ఆయనకి బిడ్డలందరూ కూడా సమానం, అయినా చేశారంటే ఆయన మనసులో ఏముందో ఎప్పుడో చెప్తారు. కాబట్టి పుత్రుడిగా నా ధర్మం, ఆయన వాక్కుని శిరసావహించడం అంటే నా ధర్మం. అలాగే పతివ్రతా ధర్మం అంటే భర్త దైవం. అలా కొంతమంది బ్రతికారు, ఆయన ఎటువంటి వాడు సంబంధం లేదు, అందుకే కొంత కొంతమంది వ్యభిచారులు ఉన్నారు అయినా దైవంగానే భావించారు వాళ్ళు, అది వాళ్ళ గొప్పతనం. ఆమె పతివ్రతాధర్మాన్ని పాటించింది, పతి దైవము అంతే నమ్మింది ఆవిడ. ఆయనకి కుష్ఠరోగం వచ్చిందో వచ్చినట్టు నటించాడు, భార్య కీర్తిని లోకానికి ప్రకాశింపజేయాలనుకున్నాడేమో. కుష్ఠరోగం, ఒళ్ళంతా ముడతలు పడిపోయింది, చీము కారుతూ ఉంటుంది, శరీరంలోంచి గోళ్ళు మొదలైనవి ఊడి పడిపోతున్నాయి, కోపిష్టి, అస్తమానం పిలిచి దెబ్బలాడుతూ ఉంటాడు, ఈగలు ముసురుతూ ఉంటాయి శరీరం మీద. ఆమె చిరునవ్వు చెదరకుండా భర్తని సేవిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆయనకి అలా సేవ చేయడం దైవానికి సేవ చేయడం అని ఆవిడ ప్రీతి. కొన్ని కొన్ని ఆలోచనలండి చాలా చమత్కారంగా ఉంటాయి, వాటి గురించి చెప్పడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తీర్థం ఇస్తుండేవారు. వారు త్రికాల వీధి, వారి దగ్గరికి ఎవరైనా వచ్చి ఇలా చెయ్యి చాపితే చెప్పేసేవారు, వారెవరో ఏమిటో చెప్పగలిగిన ప్రజ్ఞ వారికి ఉండేది, వారు అంత గొప్ప సిద్ధిని పొందారు. ఆయన ఒక రోజున ఒక స్త్రీకి తీర్థం ఇవ్వడానికి ఉద్ధరణితో ఇలా నీళ్లు తీశారు. ఆమె తీర్థం తీసుకుని అంది, స్వామి నాకు ఒక్క కోరిక తీరాలని ఆశీర్వదించండి అంది. ఏమమ్మా అన్నారు, నా చేతులలో నా భర్త వెళ్ళిపోవాలి అంది. ఆయన రెండు చేతి ఉద్ధరిణి పాత్రలో పడేసి రెండు చేతులు వెనక్కి పెట్టి ఇలా కూర్చున్నారు. ఆమె వెళ్ళిపోయింది. శిష్యులందరూ పరిగెత్తుకొచ్చి, బుద్ధి ఉందమ్మా, ఈ దేశంలో ఏ స్త్రీ అయినా భర్త చేతిలో వెళ్ళిపోవాలని కోరుతుంది పసుపు కుంకాలతో, అది వెళ్ళి ఆయన్ని అడిగావా, నా భర్త నా చేతుల్లో వెళ్ళిపోవాలని, ఏం కోరికమ్మా అన్నారు. ఆయన చెయ్యి ఎత్తి వాళ్ళందరినీ ఇలా రమ్మన్నారు. ఆమె ఎందుకు అడిగిందో తెలుసా, అమాయకుడు, ఏమీ తెలియదు, ఆమె కష్టపడి సంపాదించి అన్నం పెడుతోంది, అనారోగ్యవంతుడు, మందులు తెచ్చి వేస్తోంది, ఆమె కాని వెళ్ళిపోయిందా, అతని జీవితం కుక్కలు చింపిన విస్తరి చూసేవాడు ఉండడు,
అందుకే తను వెళ్ళిపోతే ఆయన ఏ బాధలు పడిపోతాడో, తన చేతుల మీద ఆయన వెళ్ళిపోయాక తాను వెళ్ళిపోవాలనుకుంటాను. ఆమె ప్రేమకు పరాకాష్ఠ. ఇటువంటి స్త్రీని చూసి నేను తెల్లబోయానయ్యా అని ఉద్ధరిని పక్కన పడేసి ఆయన వెనక్కి చేతులు పెట్టి కూర్చున్నారు. తప్ప తప్పు పట్టలేదు. ఒక్కొక్కరి ఆలోచన ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఉదాత్తంగా ఉంటుంది, అది మనం చెప్పలేము. ఆమె ఇంత దైన్యంలో నా భర్త ఉన్నాడు, అన్ని విధాలా బాగున్నవాడిని సేవించడం పెద్ద గొప్పే ఉంది, ఇటువంటి భర్తని సేవించడం నా జీవితంలో అదృష్టం అని ఆవిడ అనుకుంది. అలా అనుకున్న తల్లికి నమస్కారం చేసి విడిచిపెట్టేస్తే సంస్కారం, దాని మీద చేర్చక్కర్లేదు. కాబట్టి ఆమె తన భర్త అన్నం తిన్న తరువాత మిగిలిపోయినటువంటి అన్నాన్ని తినడం అలవాటు చేసుకుంది. ఒకరోజు ఆమె ఆ మిగిలిన అన్నాన్ని తింటోంది. తింటూ ఉంటే కుష్ఠరోగంతో ఉన్నాడు కాబట్టి ఆయన అన్నం తింటున్నప్పుడు ఒక వేలు ఊడి అందులో పడిపోయింది, వేలు ముక్క. అది ఆ వేలు ముక్క వచ్చింది. ఆమె అసహ్యించుకోకుండా చీము నెత్తురుతో ఉన్న వేలు తీసి పక్కన పెట్టి అన్నం తింది. ఆయన చూశాడు. ఆయన గొప్ప తపశ్చక్రవర్తి, ఎంతటి మహాపతివ్రతవు, అసహ్యించుకుంటావేమో అని చూశారు. పసిపిల్లవాడు మలమూత్రములతో ఉండి అమ్మ అలా వెళ్ళి వంట చేస్తోందనుకోండి, వాడి ఇక్కడ మల విసర్జన చేసేసి పక్క మీద అటూ ఇటూ తిరుగుతూ చేత్తో తాను విసర్జించిన మలాన్ని చేతితో నలిపి నోటికి ముఖానికి రాసుకుని ఒళ్ళంతా రాసుకుని దుర్వాసన వచ్చి ఈగలు వాలేక ఏడుస్తాడు. అమ్మ వచ్చి చూసి అసహ్యించుకుంటుందా? అమ్మ గబగబా పిల్లాన్ని ఎత్తుకుని అయ్యయ్యయ్యయ్యో ఎంత పని చేశావురా, ఈగలు నోట్లోకి ఎడితే ఆరోగ్యం పాడవుతుందిరా అని తన బట్టకు అంటుకున్నా కూడా పిల్లాన్ని ఎత్తుకుని పొదివి పట్టుకుని తీసుకెళ్లి ఒళ్ళంతా కడిగి ఏ నోట్లోకి వెళ్ళిందో అని తన వేలు పెట్టి పళ్ళు ఒకసారి తోమి పుక్కిలింప చేసి పిల్లవాడి నోరు శుభ్రం చేసి ఒళ్ళంతా సుగంధ ద్రవ్యం రాసి మళ్ళీ ఓసారి వాసన చూసి పిల్లవాడికి ఎక్కడా దుర్వాసన లేదనుకున్న తర్వాత పక్క మార్చి మళ్ళీ పడుకోబెట్టి తాను బట్ట మార్చుకుని స్నానం చేస్తుంది తప్ప అమ్మ దెబ్బలాడుతుందా? పిల్లాడిని చావగొట్టేస్తుందా? పిల్లాడి మీద ప్రేమతో పిల్లవాడు చేసినటువంటి చేష్టితమును భరించినటువంటి తల్లిలో భర్తను భరించింది ఆవిడ. దీనికి తెల్లబోయాడు ఆయన. బా, ఏమీ ఔదార్యం, ఇది ఏం కావాలని అడిగాడు. ఆమె అంది, మీరు మహాతపశ్చక్రవర్తులు, మీ శరీరం గురించి మీరు పట్టించుకోవాలి. నాకు కోరికుంది, ఇది మీరు తప్పుగా ఆలోచన చేయకండి. ఆమె కూడా ఒక స్త్రీ, ఆయన భార్య. మీరు స్వరూపాన్ని పొంది, మంచి రూపాన్ని పొంది, 5 రూపాలతో నాతో క్రీడించాలని నాకు కోరిక ఉంది అని. అదెంత పని? తాను మళ్ళీ మంచి రూపాన్ని పొంది తాను 5గా మారి దివ్యమైన విమానంలో ఉద్యానవనాలు చూపిస్తూ ప్రకృతిని పరిశీలన చేస్తూ సంతోషిస్తూ ఆయన క్రీడించాడు. తరువాత కొంతకాలానికి ఆమె శరీరం వదిలిపెట్టేసింది. కానీ ఈ కోరిక పూర్తిగా తీరకుండా వదిలిపెట్టింది. వాసనాబలం కాశీరాజుకి కుమార్తెగా పుట్టింది. పుట్టి ఆ కాశీరాజుకి కుమార్తెగా పుట్టినప్పుడు ఆమెకి కొంతకాలం వివాహం కాలేదు. వివాహం కాకపోతే మళ్ళీ భర్త కోసం పరితాపాన్ని పొంది పరమశివుడి కోసం తపస్సు చేస్తుంది. చేస్తుండగా ఆమె ప్రక్క నుంచి ఒక రోజున ఇంద్రుడు, అలాగే వాయుదేవుడు, అశ్వినీ దేవతలు, యమధర్మరాజు గారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఆమె వంక చూశారు. వారికి ఎందుకో ప్రీతి కలిగింది. అయ్యో పాపం, భర్త కోసం ఇంత తపస్సు చేస్తోందే అని, నీవు మా 5 అంశాలతో వచ్చినటువంటి 5 పతులకు భార్య అవుదువుగాక అని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది దేవతల వాక్కు. ఆ తర్వాత ఆమె తపస్సుకి శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు. 5 మాటలు ఆమె పతి కావాలి, పతి కావాలి, పతి కావాలంది. 5 మాటలడిగావు కాబట్టి 5 పతులకు భార్య అవుతావు అన్నాడు. ఆమె వెంటనే అంది, నాకు వద్దలాగా, సతికి 1-2 పతిగాక ఎందును పతులు పలువురగుట కతలకలదే, లోకనాథ ఇట్టి లోక విరుద్ధంపు వరము వడయ అమర వరద యొవ్వ. లోకంలో ఎక్కడైనా స్త్రీకి 1 భర్తుంటే మర్యాద, అసలు ఇంకొక మాట రానే రాదు. అటువంటిది 5 భర్తలేమిటి, నాకు వద్ది వరం. ఆయన అన్నాడు, కాదు, ఇది ఒక ప్రత్యేకమైన కారణం చేత జరగవలసిన విషయం, నీకు వరం ఇస్తున్నాను. 5 పతులకు నువ్వు 1 భార్య అయినా నీ ధర్మము తప్పదు, నీ ధర్మం అలాగే ఉంటుంది. ఆమె అంది, ధర్మమునకు భ్రంశం ఉండదంటున్నావు కాబట్టి నేను కూడా కొన్ని వరాలు అడుగుతాను.
నేను పతులతో క్రీడించినప్పుడు నా కన్యాత్వమునకు భంగము రారాదు. అంతకన్నా దాని మీద ప్రసంగం అక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు తెలుసుకుంటారు. రెండు, నేను ముత్తైదువుగా శరీరాన్ని విడిచిపెట్టాలి. అందరు భర్తల ఎడల కామోపభోగమునందు నాకు సంతోషమై ఉండాలి, అందరి ఎడల సమభావన. ఈ వరములు ఇస్తే నా ధర్మం తప్పకుండా ఉంటుంది, కాబట్టి ఐదుగురికి నేను భార్యనవుతాను. మీ మాట నిలబడి, ఎందుకని వెనక దిక్పాలు ఐదుగురు తమ అంశాలతో వచ్చిన వాళ్ళకి భార్య కావాలన్నారు. ఆ తరువాత ఒకప్పుడు ఇంద్రుడు శివుణ్ణి ధిక్కరించి నిలబడినప్పుడు శివుడు పర్వతరంధ్రాన్ని బిలాన్ని తీసి చూడమన్నాడు. చూడమన్నప్పుడు లోపల ఐదుగురు ఇంద్రులు కూర్చున్నారు తనతో కలిపి. తానొకడు, ఇంతకు ముందు పదవి నిర్వహించిన నలుగురు ఇంద్రులు ఉన్నారు. అదేమిటి, నాబోటి గాళ్ళు ఇంకొక నలుగురు ఉన్నారు అని అడిగాడు శివుణ్ణి. మీ అందరూ ఇంద్ర పదవి చేసిన వాళ్లే, ఇంద్రులు ఉన్నారు. కలెక్టర్ల సమావేశం అన్నాను అనుకోండి, అక్కడ పేర్లు ఏవైనా, రూపులు ఎలా ఉన్నా, రంగులు ఎలా ఉన్నా, వాళ్ళందరూ కలెక్టర్లు అవునా కాదా? అలా వాళ్ళందరూ ఇంద్రులు, ఐదుగురు ఇంద్రులు. కారణాంతరముల చేత మీ ఐదుగురు ఇంద్రులకు స్వర్గలక్ష్మియే భార్యగా వస్తుంది. స్వర్గలక్ష్మి వాళ్ళ యొక్క భోగస్థానం, కాబట్టి స్వర్గలక్ష్మి మీ ఐదుగురికి భార్యగా వస్తుంది. మీరు యమధర్మరాజు గారు చేయవలసినటువంటి పనిని రాబో కాలంలో భూలోకంలో మీరు నిర్వహిస్తారు. దుర్మార్గులైన వాళ్ళని కోట్ల మందిని పరిమారుస్తారు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు. మీ ఐదుగురికి ఒకటి భార్య అవుతుంది అన్నాడు. ఇన్ని వరములు ఒకటిగా వచ్చాయి కాబట్టి ద్రౌపదీదేవి ఆ స్వర్గలక్ష్మి యాజ్ఞసేని యజ్ఞము నుండి ఆవిర్భవించింది, నీ కుమార్తెగా వచ్చింది. నీకిప్పుడు దివ్యమైనటువంటి దర్శనం చెయ్యగలిగిన అధికారాన్ని ఇస్తున్నాను, ఇప్పుడు తేరిపారి పాండవుల వంక చూడు అన్నాడు. ఇప్పుడు ఆయన తలుపు దగ్గరికి వచ్చి బయట కూర్చున్న ఐదుగురు పాండవుల వంక చూశాడు. అంతంతెత్తు శరీరాలతో ఐదుగురు ఇంద్రులు కనపడ్డారు. వాళ్ళు తత్వత ఐదుగురు ఇంద్రులే, కాబట్టి ఆమె ఇంద్రుని యొక్క లక్ష్మి, స్వర్గలక్ష్మి. కాబట్టి ద్రౌపదీదేవిని ఈ ఐదుగురికి ఇవ్వడంలో ధర్మమునందు వైక్లభ్యము లేదు, కాబట్టి కన్యాదానం చేయమన్నాడు. అప్పుడు ఐదుగురికి కన్యాదానం చేశాడు. అది ఈశ్వరాజ్ఞ, దాని వలన కాలంలో ఎన్నో విశేషాలు జరగాలి. అందుకని ఆమె ఐదుగురికి ఇల్లాలైంది. వ్యాస భగవానుడు వచ్చి ఉండి ఉండకపోతే పరమశివుడు ఇచ్చినటువంటి వరం కూడా అక్కడ నిలబడడం కష్టం. ఎందుకనంటే ద్రుపద మహారాజు ఎలా చేస్తాడు, దిక్పాలును కోరుకున్నటువంటి విషయం వారి సంకల్పములు కూడా నెరవేరడం కష్టం, ఆమె తపస్సు నిరర్థకం. ఇన్నీ కూడా నిలబడాలి అంటే ఆ సమయంలో వ్యాసుడు రావాలి. వచ్చి అక్కడ వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యాన్ని తొలగించి కాపాడాడు. అలాగే తరువాతి కాలంలో ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారు. పాండవులు అరణ్యవాసం చేయడానికి వెళ్ళవలసి వచ్చింది, మీకు అందరికీ తెలుసు. అరణ్యవాసం చేస్తున్నారు. ఆ అరణ్యవాసం చేస్తున్నటువంటి కాలంలో భీముడికి ధర్మరాజుకి సంవాదం జరిగింది. ధర్మరాజు గారికి కొన్ని కొన్ని రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఎందుకు నిద్ర పట్టేది కాదు అంటే ఆయనకు ఒక భయం ఉండేది, దుర్యోధనుడు తనంత తాను రాజ్యాన్ని ఇవ్వడు, అరణ్యవాసం అజ్ఞాతవాసం ఎలాగో అలా పూర్తి చేసేస్తారు. పూర్తి చేసేసి బయటికి వచ్చిన తర్వాత మా రాజ్య భాగం మాకిమ్మని అడుగుతాడు. న్యాయంగా ఏం చేయాలి, అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోతే ఇవ్వాలి, కానీ ఇవ్వడు దుర్యోధనుడు. ఇవ్వనప్పుడు రాజ్యభాగం అడుగుతారు, నేను ఇవ్వనంటాడు. ఇవ్వనన్న తర్వాత ఏం చేయాలి, క్షాత్రధర్మం బ్రతిమాలుకుని కూర్చోకూడదు, యుద్ధం చెయ్యాలి. యుద్ధం చెయ్యవలసి వస్తే సమాన దృష్టి కలిగిన వారు అందరూ మనవలే అన్న భావన కలిగినటువంటి భీష్మ ద్రోణాది వీరులు కురుపక్షంలో ఉండి యుద్ధం చేస్తారు. కృపాచార్యుడున్నాడు. ఆ పైన ధర్మరాజు గారి పెద్ద భయం ఏమిటంటే కర్ణుడున్నాడు. కర్ణుడికి సహజమైన కవచం ఉన్నది, కుండలములు ఉన్నాయి. ఆ కర్ణుడు యుద్ధంలో వచ్చి బాణాలు ప్రయోగం చేస్తే అర్జునుడు నిలబడగలడా, ఇంతమంది మహావీరులందరూ అవతల వైపు నిలబడితే ఐదుగురు పాండవులు యుద్ధానికి వెళ్ళినంత మాత్రం చేత గెలుస్తారని నమ్మకం ఏమిటి? ఇంతకు ముందు తమ చేత ఓడిపోయినటువంటి రాజులందరూ కూడా దుర్యోధనుడి చేత సమ్మానింపబడి ఇప్పుడు ఆయన ఛత్రం కింద చేరిపోయారు. ఎందరో రాజులు తమ తమ సైన్యములతో కలిసి యుద్ధానికి వస్తారు, ఐదుగురు పాండవులు కలిసి ఎలా ఎదుర్కొంటారు? భీష్ముడు స్వచ్ఛంద మరణం, ద్రోణాచార్యులు వారు స్వయంగా గురువుగారు, కృపాచార్యుడు చిరంజీవి, అశ్వత్థామ పరమశివుని వరంచేత ద్రోణాచార్యులకు పుట్టినటువంటి గురుపుత్రుడు అవుతల. ఒక్కొక్క వ్యక్తిని చూస్తే, శకుని చూస్తే ఏం సామాన్యమైనటువంటి వాడు కాడు. ఈ పైన కర్ణుడు ఉండనే ఉన్నాడు, ఇంతటి మహావీరుల్ని ఎలా పడగొట్టడం,
ఎలా నడుస్తుంది యుద్ధం, ఎలా గెలుస్తాం, గెలవలేనప్పుడు రాజ్యం రాదు, ఆ పైన ఓటమి, ఎలా గెలవడం అనేటటువంటిది ఎలా సంభవం అవుతుంది, ఈ ఆలోచనలతో ధర్మరాజుకి నిద్రపట్టేది కాదు. ఒక రోజున మళ్లీ వచ్చాడు వ్యాస భగవానుడు. అరణ్యవాసం జరుగుతూ ఉండగా వచ్చాడు. వచ్చి పాండవులను ఊరడించి వెళ్ళాడు. ఈ ఊరడించి వెళ్లడం ఒకెత్తైతే ఇదే సమయంలో అక్కడ దుర్యోధనుడు ఒక ప్రణాళిక వేశాడు. ఎందుకని, పక్కన ఉన్నటువంటి వాళ్ళు శకుని, కర్ణుడు మొదలైన వాళ్ళు ఉన్నారు, ఇది అదును. పాండవుల పక్కన ఏ ఇతర రాజులు లేరు, పాండవుల వెనక సైన్యం లేదు, కేవలము ఐదుగురు అరణ్యంలో దొరికినటువంటి కందమూలములు మొదలైనవి తిని బతుకుతున్నారు. ఇప్పుడు మనం ఇంత సైన్యంతో వెళ్లి ఐదుగురిని మట్టు పెట్టడం చాలా తేలిక, అందున వాళ్ళు అలా అనుకోరు, అకస్మాత్తుగా వెళ్లి యుద్ధం చేద్దాం. చేస్తే ఐదుగురు ఎంతకని యుద్ధం చేస్తారు, ఐదుగురిని మట్టు పెట్టేస్తాం, శత్రుశేషం పోయింది అక్కడతో. ఇక యావత్ భారతాన్ని మనం అఖండ భారతాన్ని సంతోషంగా ఏలవచ్చు. కుట్ర చేసి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు వ్యాసుడు త్రికాల వీధి. ఆయన తెలుసుకున్నాడు యుద్ధానికి వెడుతున్నాడు దుర్యోధనుడని. అకస్మాత్తుగా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కొడుకు కదూ ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నాడు. వనగతుల నివారలపై చని భంగము పొంది రాగ సమకట్టెడు నీ తనయుడు, కావున నీ వాత నివారింపము అది అనుచితంబని నిమ్మిన్. వాళ్ళు అమాయకులు, ఇప్పుడు ఐదుగురే ఉన్నారు, అరణ్యవాసంలో ఉన్నారని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి సంహరించడానికి నీ కుమారుడు సర్వసైన్యములతో కలిసి బయలుదేరుతున్నాడు, ఇది పరమ అన్యాయం, కుట్ర. నువ్వు తండ్రివి, దుర్యోధనుడిని మందలించడమే కాదు అవతల పాండవులకు పెద్ద తండ్రివి, ఇటువంటి పని చెయ్యొచ్చా నీ కొడుకు, చెయ్యకూడదు, కాబట్టి మందలించు, నా మాట విను, నీ కొడుకుని పిలిచి తప్పురా ఇటువంటి పని చెయ్యకూడదని చెప్పు. విను, నేనును నీవును శాంతనవుడు విదురుండు ఉండి తగునే అధర్మంబును ఉపేక్షింపగా అనయంబును పాండవ విగ్రహంబు పుట్టుట లగ్గే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకొక మాట చెప్తాను విను, నేనున్నాను, ఆ పైన శాంతనవుడు భీష్మాచార్యుల వారున్నారు, నువ్వున్నావు, విదురుడు ఉన్నాడు, మన నలుగురం ఈ వంశంలో పెద్దవాళ్ళ ఉన్నాం, నీ కొడుకు బిడ్డడుగా ఉన్నవాడు, అటువంటి వాడు అంత చిన్నవాడు ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తుంటే జనమేజయుడు వేసిన ప్రశ్నల్లో ఇదొకటి, మీరెందుకు చెప్పలేదు అని. మనం చెప్పకుండా ఎందుకుండాలి, కాబట్టి నువ్వు నీ కొడుక్కి చెప్పు, ఇంతమంది పెద్దల ఉండగా అన్యాయం జరగడానికి వీల్లేదు, అధర్మం జరగడానికి వీల్లేదు, ఇంతమంది పెద్దల ఉండి అధర్మం జరిగిపోతే అర్థం ఎక్కడుంది ఇంకా, కాబట్టి ఇంతమంది ఉండగా అధర్మం జరిగితే దానికి అర్థం ఎక్కడుంది, కాబట్టి వెళ్ళండి, వెళ్ళి చెప్పు, నీ కొడుకుతో మాట్లాడు, ఇటువంటి దుర్మార్గపు పని చెయ్యరాదని శాసనం చెయ్యి. అలా చెయ్యవా, పాండవుల చేతిలో ఎంత సైన్యంతో నీ కొడుకు వెళ్ళినా యుద్ధంలో గెలవడు సుమా, ఆ తరువాత చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి సుమా. ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉండవచ్చు, తప్పులేదు, ఒకప్పుడు సురభి కూడా ఇలాగే ప్రేమ పొందింది, ఇంద్రసురభి వృత్తాంతం అని వృత్తాంతం చెప్పాడు వ్యాసుడు. సురభి అని ఈ ఆవులు ఎద్దులు అన్ని ఆమె యొక్క సంతానం, బలమైనటువంటి ఎద్దులతో బలహీనమైనటువంటి ఎద్దుల్ని కూడా కాడికి కట్టి అవి లాగలేకపోతుంటే తోక మిలిపెట్టి కొరడాతో కొట్టి దున్నిస్తుంటే బాధపడి ఏడుస్తూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఇంద్రుడు అన్నాడు, ఎందుకమ్మా బెంగపెట్టుకుంటావు, నీకు ఎంతో సంతానం ఉన్నది, అందులో కొంతమంది బాధపడుతున్నారు బలం లేక, ఆ పాటిదానికి నా దగ్గరికి వచ్చావా అన్నాడు. ఆ పాటిదానికి నా దగ్గరికి వచ్చావా అనకు, తల్లిదండ్రులకు ఎంతమంది సంతానమున్నా ఒక్క బిడ్డడు బాధపడినా తట్టుకోలేరు, అందరూ బాగుండాలని కోరుకుంటారు, అంతేకాని పది మంది సంతానం ఉంటే తొమ్మడుగురు బాగున్నారు కదా, ఒకడు పోతే ఏమిటనుకోరు, అందరూ బాగుండాలని కోరుకుంటారు, అది తల్లి తండ్రి అంటే. కాబట్టి నా దూడలు బలహీనమైనవి కూడా బాగుపడడానికి, బలంగా ఉండడానికి, బాధపడకుండా ఉండడానికి నువ్వు అనుగ్రహం చెయ్యండి. అంటే ఇంద్రుడు అన్నాడు, ఇక పైన భూమి మీద విశేషంగా గడ్డి పెరిగేటట్టు, బలహీనమైన దూడలు కూడా గడ్డి తిని బలం పొందేటట్టు అనుగ్రహిస్తాను, ఇంత పుత్రప్రేమ అని ఇంద్రుడు ముక్కున వేలేసుకున్నాడు. సురభికే తప్పలేదు పుత్రప్రేమ, ధృతరాష్ట్ర మహారాజా నీకు పుత్రప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు నూర్గురు కారు పుత్రులు, 105 గురు, ఎందుకని తమ్ముడు లేడు, మరణించాడు, మరణించినప్పుడు పెద్ద తండ్రివి, వాళ్ళ యోగక్షేమాలు నువ్వు చూడద్దా, ఆ 5 గురు ఎలా పోయినా పర్వాలేదు, ఈ 100 మంది బాగుంటే సరిపోతుందా, దుర్యోధనుడికి ఎదురు చెప్పలేవా, శాసనం చేయలేవా, కాబట్టి నా మాట విను, ఇంకొక మాట చెప్తున్నాను,
నువ్వు వాళ్ళకి వీళ్ళకి సంధి చేసి పెద్దవాడైన ధర్మరాజు దగ్గర నీ కొడుకైనటువంటి సుయోధనుడు ప్రేమతో బ్రతకడం అలవాటు చేస్తే వాడి మనసు మారుతుంది కొంతకాలానికి. ఎందుకో తెలుసా? సుజనుల సహవాసంబున కుజనులు సద్ధర్మమతు లగుట నిక్కము, ధర్మజు నొద్ద నుండి నీ ఆత్మజుడు ప్రశాంతుండు ధర్మమార్గుండగుణం. ఎప్పుడైనా సరే ఎంత దుర్మార్గుడు కానివ్వండి, ఒక సన్మార్గంలో ఉన్నటువంటి వ్యక్తితో కొంతకాలం ఉండి స్నేహం చేస్తే ఒక మార్పు వస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక ఉపాఖ్యానం చెప్పేవారు, ఒక ఏనుగు ఉందనుకోండి, అది తొండం ఎప్పుడు ఊపుతూ ఉంటుంది. ఇది ముట్టుకోవచ్చు ఇది ముట్టుకోకూడదు అని దానికి నియమం ఉండదు, అలా నడిచి వెళ్ళిపోతూ ఆ చెట్టు కొమ్మ లాగేస్తుంది. నేను కాంచీపురం వెళ్ళినప్పుడు చూస్తుంటాను, కామాక్షీపర దేవత సుప్రభాతం అవగానే అమ్మవారి ప్రథమ దర్శన సమయంలో ముందు గోవుకి పూజ చేస్తారు. ఆ పూజ చేసినప్పుడు ఆ పక్కన ఏనుగుకి కూడా పెట్టడానికి అరటిపళ్ళు అవి పెడతారు. ఏనుగు వచ్చి నిలబడి తొండం జాప అక్కడ ఉన్న పువ్వులు లాగుతుంది, అరటిపళ్ళు లాగుతుంది. పక్కన మామట ఉంటాడు, ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఏమిటో తెలిసే అలా వెళ్ళిపోతూ ఓ అరటి చెట్టు లాగేస్తుంది, ఓ కొమ్మ లాగుతుంది. దానికి అక్కర్లేంది లేదు, ఆ చిన్ని చిన్ని కళ్ళతో అన్ని చూస్తుంది. చిన్న సూది కింద పడి ఉంటే తొండంతో ఎత్తుతుంది, అది చెయ్యని పని ఉండదు, తొండంతో ఏదో ఒకటి చేస్తుంటుంది. పక్కన మామటి ఉండి ఏం చేస్తాడంటే అది ఇలా ఎత్తి అరటిగల మీద తొండం పెడుతోంది అనుకోండి, ఓసారి తన చేతిలో ఉన్నటువంటి అంకుశంతో ఇలా కొడతాడు, కిందికి నింపేస్తుంది. ఇలా పెడుతూ ఆ పక్కన ఎవరో చిన్నపిల్ల తలనిండా పువ్వులు ఇట్టుకు వెళ్ళిపోతోంది అనుకోండి, ఆ పువ్వులు లాగుతుంది. అంకుశం పెట్టి ఇలా అంటాడు, దీనిసారి ఓ పీఠంలో చూశాడు, ఓ పిల్ల తలలో పువ్వులు లాగుతోంది, అది అంకుశం పెట్టి ఇలా అంటాడు, కిందకి నింపేస్తుంది. ఇంత బలమైన ఏనుగు బలహీనంగా ఉండేటటువంటి మావటి చేతిలో ఉన్న అంకుశానికి వశపడిపోయి ఆఖరణ కట్టుకొయ్య దగ్గరికి తీసుకెడితే తన కాలు ఇలా ముందుకి పెట్టి తన కాలు కట్టవలసిన ఇనప గులుసుని తొండంతో పైకెత్తి మావటికిచ్చి కాలు కట్టించుకుంటుంది. మావటి పక్కన ఉన్నాడు అనుకోండి, ఇప్పటికీ గురువాయూరులో రాత్రి వస్తాయి ఏనుగులు, భద్రగజాలు వస్తాయి. ఒక్కొక్కటి పర్వత శిఖరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు మీరు నాతో వచ్చినప్పుడు ఏనుగుల శాల చూశారు కూడా, ఒక్కొక్కటి కొండ శిఖరం అంత ఉంటుంది. ఇంచుమించు ఒక 70 ఏనుగులు వస్తాయి లోపలికి రాత్రి 9:30కి, గుడి చుట్టూ నిలబడతాయి. అందులో భద్రగజం ఉంటుంది, ఆ భద్రగజం ఏకంగా ఈ వేదిక ఎంతెత్తుందో అంతెత్తు ఉంటుంది. అది దాని మీదకి కృష్ణ పరమాత్మ యొక్క ఉత్సవమూర్తిని పెడితే అన్ని తిరగాలి గుడి చుట్టూ. ప్రధాన అర్చకుడు వస్తాడు, ఆయన ఎక్కాలి ఏనుగు మీదకి, ఆయన పరిగెత్తుకు వస్తుంటాడు. వస్తుంటే ఏనుగు ఏం చేస్తుందంటే దానికి ఒక నిచ్చిన ఇసుకు ఎక్కాలి. అది ఏం చేస్తుందంటే ఓ పక్కకి ఒరిగి ఆ కాలు బాగా చాపిలా వంకర తిప్పి తన చెవిలా కిందకి పెడుతుంది. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చే చెవి పట్టుకుంటాడు, పట్టుకుని దాని సంధిబంధములు పైకి వస్తాయి. అంటే చూడండి, గోడ పైకి తేలిపోయిందంటారు, అలా గోడ పైకి వచ్చేట్టుగా కాలు వంచుతుంది. మెట్టులా అందులో కాలు పెట్టి ఆ చెవి పట్టుకుని మెట్లెక్కినట్టు గబగబా ఎక్కి కుంభస్థలం మీద కూర్చుంటాడు. కూర్చుని దాని మీద అని ఇలా అంటాడు, అనగానే మెల్లగా నడవడం మొదలెడుతుంది. ఏనుగులన్నీ ప్రదక్షిణం చేస్తాయి. అప్పుడు తన మీదకెక్కడానికి తన కాలుని సాధనంగా ఇస్తుంది చెవిని. ఎందుకని? పక్కన మావటు ఉన్నాడు. ఇంత ఏనుగు మావటికి అంకుశానికి వశపడిపోయినట్టు ఒక సత్పురుషుడితో కలిసి తిరగగా తిరగగా దుర్మార్గుడిలో ఉన్న దుర్గుణములు కూడా రాలిపోతాయి, రాలిపోయి సన్మార్గుడు అవుతాడు. నీ అదృష్టం ధృతరాష్ట్ర మహారాజా, పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజు ధర్మాత్ముడు నీ కొడుకుని ధర్మరాజుతో కలిపి కొన్నాళ్ళు ధర్మరాజు దగ్గర ఉండమంటే వాడిలో బుద్ధి మార్పు వస్తుంది. తప్ప నా మాట ఎక్కడ వింటాడని కూర్చోకు, జోక్యం చేసుకో, యుద్ధానికి వెళ్లకుండా నియంత్రించు అని ఉపదేశం చేశాడు. ఇంత ఉపదేశం చేస్తే ధృతరాష్ట్రుడు అన్నాడు, వాడు నా మాట వినడు, వ్యాస భగవానుడా నేనేం చేయను, మీరే చెప్పండి అన్నాడు. వ్యాసుడు అన్నాడు, నేను కాదు చెప్పడం, వెనక మైత్రేయుడు వస్తున్నాడు చెప్తాడన్నాడు. బొడ్డు మండదు, మైత్రేయుడు రానే వచ్చాడు, మంచి మాటలు చెప్పాడు, పెద్ద వికటాట్టహాసం చేసి మీరు చెప్పొచ్చేవారు నేను వినేవాణ్నినా అని రెండు చేతులతోటి తొడల మీద కొట్టుకుంటూ నవ్వాడు. మైత్రేయుడికి కోపం వచ్చింది, భీముడి గదాదండముల చేత రెండు తొడలు బద్దలై కురుక్షేత్రంలో కింద పడిపోతావు, నీ బుద్ధి మారకపోతే అన్నాడు. మహా పెద్దలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు విన్నావా వినలేదా దేవుడు ఎరుగు, ముందు కనీసం శ్రద్ధతో వినాలి కదా. వినకుండా తొడల మీద కొట్టుకుంటూ పిచ్చి నవ్వులు ఏమిటి, ఆ తొడలు విరిగిపోతాయి భీముడి గదాదండానికి, నీ బుద్ధి మారకపోతే అన్నాడు.
అందుకు చెప్పాడు వ్యాసుడు కనుక వస్తున్నాళ్లే మైత్రేయుడు, అతను చెప్తాడు నీ కొడుక్కి, అప్పుడు సంతోషిద్దు గాని అన్నాడు. అప్పుడు వచ్చి ధృతరాష్ట్రుడు మైత్రేయుడు కాళ్ళ మీద పడి బాబోయ్ బాబోయ్ ఆగండి అన్నాడు. అంధుడు ఎంత పుత్ర వ్యామోహం, పుత్రుడి మీద ప్రేమ ఉండొచ్చు కానీ వాడు ఏం చేసినా ఊరుకుంటానంటే ఎలా? కాబట్టి తాను జోక్యం చేసుకుని చెప్పవలసిన పరిస్థితి వస్తే నిర్మోహమాటంగా చెప్తాడు. ఇది ఉండాలి, ఈ ధైర్యం ఉండాలి. ఎందుకో తెలుసా? నిజంగా నువ్వు అవతల వారి యొక్క ఉన్నతిని కాంక్షించిన వాడవైతే నువ్వు వెంటనే సలహా చెప్పాలి, అది పెద్దరికం. తప్ప మనకి ఎందుకండి అని వెనక్కి వెళ్ళిపోకూడదు. నీ మాట వినకపోతే అది వేరు విషయం, కానీ పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఉపద్రవం కలగకుండా రక్షించడానికి వెంటనే వెళ్ళి ప్రేమ కలిగిన వాడవైతే నువ్వు సలహా చెప్పాలి. అది వ్యాసుణ్ణి చూసి నేర్చుకోవాలి. జీవితంలో మహానుభావుడు వెళ్ళి చెప్పాడు ధృతరాష్ట్రుడికి, వినలేదు. సరే నేను రెండవ పార్శ్వం చెప్పాను. అరణ్యవాసం చేస్తున్నటువంటి ధర్మరాజు గారికి మనసులో ఎప్పుడూ బెంగ. ఏమిటి బెంగ? కర్ణుడికి సహజ కవచకుండలాలు ఉన్నాయి, రేపు పొద్దున్న కురుక్షేత్ర యుద్ధం జరిగితే ఎలా తట్టుకుంటారు అర్జునుడు? అందుకే వ్యాస భగవానుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమయ్యా ఇలా బెంగ పెట్టు కూర్చుంటే కాలం గడిచిపోతుంది, ఆగిపోతుందా? బెంగ పెట్టుకు కూర్చుంటే పని జరగదు. నీకు ప్రతిస్మృతి అనేటటువంటి విద్యని ఉపదేశం చేస్తాను, ఈ విద్యని నువ్వు అర్జునుడికి ఉపదేశం చెయ్యి. అర్జునుడు ఈ ఉపదేశాన్ని పొంది వెళ్ళి తపస్సు చేస్తాడు, దాని చేత దేవతలు ప్రత్యక్షం అవుతారు. పాశుపతాస్త్రం దగ్గర నుంచి దివ్యమైన అస్త్రములన్నీ అర్జునుడు పొందుతాడు. ఇన్ని అస్త్రములు పొందితే రేపు పొద్దున్న భీష్మ ద్రోణ కృపాచార్యులు మొదలైనటువంటి మహావీరులను రణరంగమునందు ఎదుర్కొంటాడు, నీకు బెంగ ఉండదు. తప్ప ఇలా కూర్చుంటే ఏమొస్తుంది? నిజంగా ఏదో చూసారా, వ్యక్తిత్వ వికసనము అంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్, మొరేల్, పెద్ద పెద్ద మాటలు వాడుతూ ఉంటారు. వ్యాసుణ్ణి చూసి నేర్చుకోవాలి. ఏదో ఒక విషయాన్ని సాధించవలసి వస్తే సంకల్పం ఒకటి పెట్టుకుని దాని మీద సాధన లేకుండా కూర్చుంటే ఎలా సాధిస్తారు? దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఎంత గొప్ప పని చేశాడో చూడండి. మహాత్ముల యొక్క జీవితాలు అలా ఉంటాయి. వాళ్ళు ఒక ప్రణాళికని, ఒక కార్య సాధన కొరకు ఆచరణాత్మకమైనటువంటి వ్యూహాన్ని అందిస్తారు. అంతేగాని ఎలాగో 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 అని బెంగ పెట్టు కూర్చుంటే ఎలా నడుస్తాయి కార్యాలు? అందుకే పెద్దలైన వారు ఉండాలి ఎప్పుడు. వారు లేనినాడు కార్యములు సాధింపబడవు. మహానుభావుడు చూడండి, ప్రతిస్మృతి విద్యనిస్తున్నా, అర్జునుడికి ఉపదేశం చేయి, అన్నగారివి కాబట్టి నీకు ఇస్తాను, తమ్ముడికి చెప్పు. తమ్ముడు ఇది పట్టుకుని వెళ్ళి తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేత దేవతలు ప్రీతి చెందుతారు. ప్రీతి చెందిన దేవతలు అస్త్రములను ఇస్తారు. ఈ అస్త్ర విద్యతో రేపు పొద్దున్న కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ప్రతివీరులందరినీ పడగొడతారు. ఇది నువ్వు పాటించవలసిన విషయం. నిజంగానండి, ఒక్కొక్క సలహా, ఒక్కొక్క మాట, పెద్దల యొక్క జోక్యం ఒక్కొక్కరిని మహాత్ముడిగా చరిత్ర పుటల్లో నిలబెట్టేస్తుంది. ఛత్రపతి శివాజీ సమర్థరామదాసు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమర్థరామదాసు గారు నీకు ప్రసాదం ఇస్తున్నానని ఓ మూట ఇచ్చాడు. ఆయన మూట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. శివాజీ ఇప్పి చూశాడు, ప్రసాదం ఏదో కళ్ళకతుకుని నోట్లో వేసుకుందాం, గురువు గారు ఇచ్చారు కదా అని. అందులో కాసిన గులకరాళ్ళు ఉన్నాయి, కాస్త గుర్రపు లద్దె ఉంది, అందులో ఇంత మట్టి ఉంది, ఓ కొబ్బరికాయ ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమిటి గురువు గారు ప్రసాదం ఇచ్చానన్నారు, ఇందులో గుర్రపు లద్దె కూడా ఉంది, ఏమిటి ప్రసాదం అని. తల్లి వచ్చింది, ఆమె మహాప్రాజ్ఞురాలు. ఆమె అంది, గురువు గారు నీకు ఇచ్చిన ప్రసాదం ద్వారా గురువు గారు నీకు ఒక సలహా చెప్తున్నారు, నీకు ఒక ఆదేశాన్ని ఇస్తున్నారు. గురువు చెప్పినది సలహా కాదు, ఆదేశం. ఏం చెప్తున్నారో తెలుసా? మొట్టమొదట నీకు గులకరాళ్ళు కనపడ్డాయి అంటే పర్వత శిఖరముల మీద కోటలను నిర్మాణం చెయ్యని చెప్తున్నారు. గుర్రపు లద్దె ఇచ్చారు అంటే దాని ఉద్దేశ్యం నువ్వు ఆస్మిక దళాన్ని బాగా పెంపొందించుకో, గుర్రాలను ఎక్కువగా సిద్ధం చేసుకో. మూడు, ఆయన నీకు కొబ్బరికాయ ఇచ్చారు. కొబ్బరికాయకి అర్థం, కొబ్బరికాయ పైన కఠినంగా ఉంటుంది, లోపల తీయగా ఉంటుంది. రేపు నువ్వు పరిపాలన చేసేటప్పుడు పైకి కఠినంగా ఉన్నట్లు నటించాలి, దానివల్ల సగం సమస్యలు తీరిపోతాయి, లోపల మాత్రం తీయగా ఉండాలి, అవతల వారి క్లేశాన్ని అర్థం చేసుకోగలగాలి, అలా ఉండడం నేర్చుకో. మట్టినిచ్చాడు, మట్టికి అర్థం నువ్వు కేవలము యుద్ధాలు చేయడం కాదు, భూపతివై పరిపాలన చేసి ఆర్తులను కాపాడాలి. ఈ నాలుగు గురువుగారు నీకు ఆజ్ఞలుగా ఇచ్చారు, దానికి సంకేతంగా ఈ ప్రసాదం ఇచ్చారు. ఇది నీకు అర్థమైతే
గురువుకు తగిన శిష్యుడివి, ఇది గురుహృదయం అంది తల్లి. దానికి తగినట్టుగా ఎదిగి మహానుభావుడు భారతదేశ చరిత్ర పుటల్లో ఎంత కీర్తి సంపాదించాడు శివాజీ. ఒక్కొక్క మాట, పెద్దలు చెప్పిన మాట మలుపు తిప్పేస్తుంది జీవితాన్ని. వ్యాసుడు వచ్చి ప్రతిస్మృతి విద్యనిచ్చాడు, ధర్మరాజు గారు అర్జునుడికి ఇచ్చాడు, అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద కూర్చుని తపస్సు చేశాడు, పరమశివుడు ప్రత్యక్షమై అందుకే ఇలా కూర్చుని బెంగపెట్టుకుని రాత్రిలో నిద్రపోకుండా అటు ఇటు దొర్లితే కురుక్షేత్రంలో గెలవవు, అర్జునుడిని పంపించి తపస్సు చేయించన్నాడు. ఇది వ్యాసుడంటే. మళ్ళీ 11 సంవత్సరముల అరణ్యవాసం అయిపోయింది. ఎంత దైన్య స్థితిలో ఉన్నారంటే పాండవులు కామ్యక వనంలో ఏర్లు, దుంపలు, కాయలు ఇటువంటివి ఏరుకుని తింటున్నారు. అటువంటి స్థితిలో వ్యాసుడు వెళ్ళాడు. ఆయనని చూడగానే పరమ సంతోషంతో రెండు చేతులు ఎత్తి నమస్కరించి తీసుకొచ్చి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. వాళ్లతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఎందుకనంటేనండి, చెప్పినంత తేలికగా ఉండదు, మీరు ఓర్చుకోండి సార్ అని చెప్పేయడం చాలా తేలిక, కానీ ఓర్పు పట్టవలసిన వాడికి తెలుస్తుంది అందులో ఉన్న కష్టం ఏమిటో. అందులో ఒక రోజు తేలిక, ఒక గంట తేలిక, రెండు రోజులు తేలిక, కానీ అదే పనిగా ఓర్పు పట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు. కష్టపడడం అంటే అంత తేలికైన విషయం కాదు. నేనొక్కనేనా కష్టపడవలసింది అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. అందుకే ఎంత గొప్పగా మాట్లాడతాడో, అవతల వారి పరిస్థితిని బట్టి మాట్లాడాలి తప్ప ఏదో సలహా చెప్పాం కదా అని పనికిమాలిన మాట ఒకటి మాట్లాడితే అవతల వాడికి తిక్కొస్తుంది కూడా. అందుకే ఎంత అందంగా మాట్లాడతాడో అంత అరణ్యవాసం చేశారు. ఇంకొక సంవత్సరం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు వ్యాసుడు, కాల విపర్యయంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు, ఎక్కాలము నీరికిన్ ధ్రువము కాదు సుఖంబును దుఃఖమున్ మహీపాల బుధుండు తద్విధ విధభంగులిరింగి ప్రమోద ఖేద సంశీలుడు కాడు రెంటను ప్రసిద్ధ పదంబున అప్రమత్తుడై. నిజానికి ఈ పద్యం పిల్లలకి తప్పకుండా చెప్పాలి, అంత గొప్ప పద్యం. ధర్మరాజా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇవాళ సుఖంగా ఉన్నాం, బతికున్నంత కాలం సుఖంగా ఉంటామన్న నమ్మకం మాత్రం ఉండదు. ఇవాళ దుఃఖంగా ఉన్నాం, బతికున్నంత కాలం దుఃఖంతో ఉంటామని సిద్ధాంతం లేదు. ఇవాళ సుఖపడితే రేపు కష్టం రావచ్చు, రేపు కష్టపడితే ఎల్లుండి సుఖపడచ్చు. సూర్యోదయం ఉంది, సూర్యాస్తమయం ఉంది, చంద్రోదయం ఉంది, చంద్రాస్తమయం ఉంది, పగలు ఉంది, రాత్రి ఉంది. పగటి వేళ ఇవాళ ఎంత ఎండ కాసింది, ఇప్పుడు సాయంకాలం చల్లటి గాలేస్తుంటే 6 వైలు కూర్చుంటే ఎంత సంతోషంగా ఉంది. మళ్ళీ రేపు తెల్లారేటప్పటికి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? కాబట్టి అది ప్రకృతి యందున్న సిద్ధాంతం. సుఖము దుఃఖము రెండు వస్తూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు, దుఃఖం వచ్చినప్పుడు నేల వాలిపోడు. రెంటిది యందు ఊంచుకుని తన ప్రయత్నం మాత్రం తాను చేస్తూనే ఉంటాడు. ఇది వృద్ధిలోకి రావలసినటువంటి వాడికి ఉండవలసిన లక్షణం. నువ్వు బాగా ఎరిగిన వాడివి ధర్మరాజా, కాబట్టి ఇవాళ ఇంత కష్టాలు పడుతున్నావు, ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇంకా పడాలని బెంగపెట్టుకోకు. ఇవాళ పడుతున్నావు కానీ రాబో కాలం ఉంది, నీ కీర్తి చంద్రికలు ప్రకాశిస్తాయి, యావత్ ప్రపంచం నీ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, యుగాలు మారిపోయినా నీ గురించి చెప్పుకుంటారు. కాబట్టి తాళు, ఓర్పు నేర్చుకో, మంచి రోజులు ఉంటాయి. ఎంత గొప్పగా మాట్లాడాడో, ఎలా ఉత్సాహాన్ని నింపుతున్నాడో చూడండి. విను నీవును ఆపదలకు మనమన ఒక్కింత యోర్చి మహనీయముగా అనునరింపము తపము తపంపున కదా సకల సౌఖ్యములు సిద్ధించు. ఏదో కష్టపడిపోతున్నాం, ఖాళీగా ఉన్నామని చూడకు, ఈ కష్టంలోనే, ఈ ఖాళీగా ఉన్న సమయంలోనే తపస్సు చెయ్యి. ఆ తపస్సు వలన నువ్వు ఎనలేని శక్తిని పొందుతావు. తపస్సు అంటే అక్కడ చెప్తున్నాడు వ్యాసుడు, తపస్సు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇల్లు విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఓ తపోదండం మీద చేతులు పెట్టుకుని ముక్కు మూసుకుని ధ్యానం చేస్తూ ఏమీ పట్టించుకోకుండా కూర్చోవడం అని అనుకుంటారు. అది కాదు సుమా తపస్సు. తపస్సుకు కొన్ని గుర్తులు ఉన్నాయి, అవి తపస్సు అన్నాడు వ్యాసుడు. ఏవి? ఓర్పు పట్టడం తపస్సయా. దేనికి ఓర్పు అంటే కష్టం వచ్చినప్పుడు ఓర్చుకుని నిలబడగలగాలి. ఒకడు చెంపరితనంతో ఉన్నాడని నువ్వెందుకు చెంపరి అవుతావు? నీ కీర్తి ఏమవుతుంది? నువ్వు నువ్వుగా ఊంచుకుని నిలబడగలవా? ఆ ఓర్పు ఉన్నదా, అది తపస్సు. ఆ ఓర్పు తపస్సు నిన్ను కాపాడుతుంది. అప్పుడు నువ్వు తపోనిష్టాగరిష్ఠుడు అవుతావు ఆ ఓర్పు చేత. అహింస. ఒకడు తప్పు చేసి హింస చేశాడు, నువ్వు తప్పు చేసి హింస చెయ్యవద్దు. నీ అహింస నీకు తపస్సు. సత్యము తపస్సు. సత్యమునందు ఉంచుకోవడం తపస్సు.
అన్నిట భగవతత్వాన్ని చూడి సమభావనతో ఉండడం తపస్సు, ఇంద్రియములను నిగ్రహించగలగడం తపస్సు, బహిరింద్రియ నిగ్రహం తపస్సు, స్వార్థం లేకుండా నాకు ఈ ప్రతిఫలం కావాలని కోరుకోకుండా దానం చేయడం తపస్సు. ఇటువంటి తపస్సు చెయ్యి. అంటే ఏ పని లేకుండా కూర్చుండిపోవడమే కాదు, అన్ని పనులు చేస్తూ కూడా నువ్వు తపస్విని కాగలవు. ఇది భారతీయ సిద్ధాంతం. తపస్సు చెయ్యడం అంటే ఎక్కడో ముక్కు మూసుకుని కూర్చోవడం ఒక్కటే కాదు, అంతటా సమభావనతో అందరి యందు ఆ భగవంతుణ్ణి చూసి నిలబడగలిగితే నువ్వు తపస్సే చేస్తున్నావు, నువ్వు సత్యమును మాట్లాడగలిగితే తపస్సే చేస్తున్నావు, ఇంద్రియములను నిగ్రహించగలిగితే నువ్వు తపస్సే చేస్తున్నావు, నువ్వు అహింసతో నిలబడగలిగితే నువ్వు తపస్సు చేస్తున్నావు, నువ్వు ఓర్పుతో నిలబడగలిగితే నువ్వు తపస్సు చేస్తున్నావు. ఎంత కష్టం వచ్చిందో అంత ఓర్పు పట్టగలిగితే అంత గొప్ప తపస్సులో నిలబడున్నావు. ఇప్పుడు నువ్వు మహాతపస్వివి, అది తపస్సు అంటే. ఈ గుణములతో నువ్వు నిలబడు, నీది తపస్సు. తపస్సు వలన సాధించలేనిది లేదు. నీకు ఎదర తప్పకుండా ఫలితాలు కలుగుతాయి, ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందుతావు. కాబట్టి నా మాట విను అని నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తాను, విను అంటే అని. తపస్సు అంటే అందులో స్వార్థంతో సంబంధం లేని దానము చేయడం కూడా తపస్సు అని చెప్పా కదా. అంటే వెంటనే ధర్మరాజు గారు అడిగాడు, దానము తపస్సు ఎలా అవుతుంది, దానం ఎలా చెయ్యాలి, దానమునకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. వ్యాసుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన అన్నాడు, దానమూర్జిత ఫలదంబు అర్ధసాధ్యమై పరకుట కరము దుష్కరము నదియ నరులకు అధిప ప్రణంబుల కంటే నిరూపింప అర్ధంబు తీపు వినవే ఉగ్రంబులైన ఆయుధముల మొనలపై నురుకుట అంబోధి దరసి చనుట కృషి పాశు పాల్య సంక్లేశంబు నుందుట అడవుల కొండల నిడుమ వడుట అవసి పొవసి అనుదినము పరప్రేష్యులై యునికి తలపనర్ధమునకు చూవే అట్టి దుఃఖలబ్ధమైన అర్ధంబు విడుచుట ఎవ్విధమున కెడిది కాదే. డబ్బు సంపాదించడానికి మనిషి పడనటువంటి కష్టం ఏముంటుంది ధర్మరాజా? ఒక్కొక్కడు ఆయుధపు మొన మీద నిలబడి డబ్బు సంపాదిస్తున్నాడు. భారతదేశంలో ఇవాళ నిజంగా చెప్పాలి అంటే ఓ ఫ్యాను కింద కూర్చుని చేసేటటువంటి ఉద్యోగం చాలా తేలిక. నేను మన్నింపబడిదను కాక, నేను తక్కువ మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి, కానీ సియాచిన్ లాంటి ప్రాంతంలో ఈ చేతిలో నీళ్లు ఈ చేతిలో పోసుకుంటే గడ్డ కట్టేటటువంటి వాతావరణంలో 15 రోజులైనా స్నానం చెయ్యడానికి కూడా అవకాశం లేకపోయినా ఇంతలావు బట్ట కట్టుకుని మాట్లాడడానికి తంత్రి విధానంలో కూడా కుటుంబ సభ్యులతో అవకాశం లేకుండా దొరికిన పదార్థాన్ని తింటూ వేడిలేని చోట ఒళ్ళు గడ్డ కట్టుకుపోతూ ఉంటే దేశ సంరక్షణ కొరకు నిలబడినటువంటి సిపాయి కొన్ని వేల జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనే లక్షలు కోట్లు సంపాదించలేదు. ఆయన లేనినాడు ఈ దేశం లేదు. మొన్న హనుమంతప్ప మహానుభావుడు ఎంత కష్టపడి యుద్ధం చేసి ప్రాణాలు విడిచిపెట్టేశాడు అవలీలగా. వాళ్ళు ఈ దేశానికి గర్వకారణం. వాళ్ళది కష్టం. అంత కష్టపడి వాళ్ళు సంపాదించట్లేదా, ఆయుధము మొన మీద నిలబడుతున్నాడు. ఒక్కొక్క మెరైన్ ఇంజనీర్ ఉంటాడు, ఓడలో బయలుదేరి వెళ్ళిపోతుంటే నాకు ఒక మెరైన్ ఇంజనీర్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. నాతో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆయన ఎవరో. విశాఖపట్నంలో సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన నాతో ఒకప్పుడు ఒక మాట చెప్పాడు, అయ్యా మేము ఓడలో వెళ్ళిపోతుంటే సముద్రంలో ఒక్కొక్కసారి అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చి మరణిస్తారండి, మరణిస్తే ఒడ్డు చేరాలి కదా, విమానంలో వాళ్ళ వాళ్ళకి పంపించాలి, శరీరాన్ని ఎక్కడ పెడతారు? 2-3 నెలలకి సరిపడ కాయగూరలు పళ్ళు పట్టుకెళ్ళినప్పుడు పెద్ద పెద్ద శీతల పేటికలు ఉంటాయిట, అందులో పడుకోబెట్టేస్తారు. పడుకోబెట్టేస్తే దాని పక్క నుంచే కాయలు తీసి వంట చేస్తారు. ఓ రాత్రి వేళ వెళ్ళి ఓ పండు తినాలంటే అందులోంచే తీసుకుని ఓ పండు కడిగి తెచ్చుకుని తింటారు. మీకు తెలుసా, ఆ సుబ్బారావు గారు ఓడలో వెడుతుంటే ఒకసారి పెను తుఫాన్లో ఆ ఓడ చిక్కుకుపోతే అకస్మాత్తుగా ఆయన యంత్రాల దగ్గరికి వెళ్ళి అందరూ పెద్ద బొబ్బలు పెట్టి ఏడుస్తుంటే ఆఖరి ప్రయత్నం చేద్దామని విద్యుత్ ఆగిపోయి పని చేయకపోతే ఆ యంత్రం బలవంతంగా దాన్ని పని చేయిస్తుంటే ఆయన వేలు చూపుడు వేలు అందులో చిక్కుకుని ముక్క తెగిపోయింది. తెగిపోయి యంత్రం పనిచేసింది, ఓడ ఒడ్డుకొచ్చింది. కానీ ఈ లోపల నిత్తురు ఓడిపోతోంది, వైద్యుడు ఉండడు ఓడలో. అప్పుడు ఏం చేయాలి? సముద్రపు నీళ్లలోనే పెట్టేశారు.
పెట్టేసి ఆ ఉప్పు నీటికి మంట మండిపోతుంటే ఆ వేలు ఇలా ముడుచుకుని ఉండగా మళ్ళీ భారతదేశం వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆయన దేనికి ఏడిచ్చాడో తెలుసా నా దగ్గర? రామనామం రాయలేనేమో అని బెంగ పెట్టుకున్నాను గురువుగారు, సగం వేలుతో రాస్తున్నానని. అంత కష్టపడి సముద్రంలో కుటుంబాలను విడిచిపెట్టి కొన్ని నెలలు వెళ్ళిపోతున్న వాళ్ళు దేనికి ఎడుతున్నారు? డబ్బు సంపాదించుకోవడానికేగా వెడుతున్నారు. ఒక్కొక్కడు తెల్లవారగానే ఇల్లు విడిచిపెట్టి ఆవుల్ని దూడల్ని పట్టుకుని వాటి వెనక పొలానికి వెళ్ళిపోయి గిన్నెలో అన్నం పట్టుకుని సాయంకాలం వరకు అవి మేత మేస్తూ ఉంటే మాట్లాడడానికి మనిషి లేకుండా ఎక్కడో వడగాడ్పు కొడుతుంటే ఓ మర్రి చెట్టు నీడలో కూర్చుని పావు పాకుతుంటే అక్కడే ఉండి ఆవుల్ని కాసుకుని సాయంకాలం కడిగి ఇంటికి తెచ్చి పాలు పితికి పట్టుకొస్తే తెల్లవారేటప్పటికీ మనం కాఫీ తాగుతున్నాం. ఆయన డబ్బు కోసం అంత కష్టపట్టాలా? ఏమయ్యా, ప్రాణముల కన్నా డబ్బు గొప్పదయ్యా. ఇంత కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని అవతలవాడి అభ్యున్నత కొరకు దానం చేయడం తేలిక? దానము తక్కువని ఎవడు చెప్పాడు? అది తపస్సు. ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు ఇంకొకటి ప్రయోజనానికి ఇవ్వడం ఉన్నదే, అది స్వామి కళ్యాణానికి కానివ్వండి, స్వామి వాహనానికి కానివ్వండి, స్వామి ఆభరణాలకు కానివ్వండి, ఒకడికి అన్నం పెట్టడానికి కానివ్వండి, ఒకడికి చదువుకోవడానికి కానివ్వండి, ఒకటి పెళ్లికి కానివ్వండి, ఒకటికి బట్టలకు కానివ్వండి, ఇవ్వడం అంత తేలిక? ఎంత కష్టపడితే డబ్బు వచ్చిందయ్యా, ప్రాణంతో సమానం, దాన్ని ఇవ్వడం తేలిక కాదయ్యా. అందుకే దానము తపస్సు. అది అంత తేలిక విషయం కాదు. అయితే ఇక్కడ నేను ఒక్క మాట చెప్తా, కొందరు మందమతులు న్యాయమును విడిచిపెట్టి సంపాదిస్తారు, ఆ సంపాదించిన ధనము ఇంటికి తెచ్చి పెట్టుకున్న కాలత్రాచుతో సమానం. దాని వలన ఉపయోగం ఉండదు, దానితో చేసిన పుణ్యకార్యములు ఫలించవు. వ్యాసుని తీర్పు, నేను చెప్పట్లేదు. అన్యాయార్జితమైన విత్తమున చేయంబూను దానంబు మూర్ఖన్యాయంబని, దాన చేసి ఫలపాకం వేమియున్ లేదు. యుక్త న్యాయార్జితమించుకంతయిన కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్రయోగమున సౌమ్యంబై ఫలించుంతుదిన్. కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఒక్క రూపాయి కాసు వెచ్చించు, అపారమైన ఫలితాన్ని పొందుతాం. అన్యాయంగా సంపాదించి కోట్లు ఖర్చు పెట్టు, మూర్ఖన్యాయము అర్ధనా ఫలితాన్ని ఈశ్వరుడు ఇవ్వడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక పోస్ట్ కార్డు దాచుకున్నారు. ఏమిటి ఇంత జాగ్రత్తగా దాచుకున్నారు అనుకునేవారు. ఆఖరికి ఆయన ఒక రోజున ఆ కార్డు పట్టుకొచ్చి ఒక మాట చెప్పారు. ఒకనకొకప్పుడు నేను వేద సదస్సు చేశాను, దానికి ఎందరో వేద పండితులు వచ్చారు, వాళ్ళకి సింహతలాటాలు ఇచ్చారు. అప్పుడు అందరినీ విరాళం ఇమ్మని అడిగింది కామకోటి పీఠం. చెన్నైలో ఆ రోజుల్లో మెద్రాసులో ఉన్నటువంటి ఒక రిక్షా కార్మికుడు, అయ్యా నేను సంపాదించిన డబ్బులో ఇవాళ ఒక 2 రూపాయలు కామకోటి మఠానికి వేద పరిరక్షణ కొరకు పంపించాలనుకుంటున్నాను సభకి, నేను కాంచీపురం వస్తే దారి ఖర్చులకు అయిపోతుంది, అందుకని నేను రాకుండా ఈ 2 రూపాయలు పంపిస్తున్నాను, దయచేసి ఉపయోగించవలసినది అని చెప్పి మనీ ఆర్డర్ చేశాడు. దాని కింద కార్డు ఉంటుంది కదా, పంపించి రాసిన కార్డు. ఇప్పుడంటే మనీ ఆర్డర్లు లేవు, తగ్గిపోయి. ఆ రసీదు, ఆ సమాచారం రాసిన భాగాన్ని మహాస్వామి దాచుకున్నారు. దాచుకుని నా కోసం ఒక రిక్షా కార్మికుడు 2 రూపాయల కష్టార్జితాన్ని పంపించాడే, కాంచీపురం వస్తే డబ్బులు అయిపోతాయని, ఆ దానం చాలా గొప్పది అని దాచుకుని ప్రజలకు చూపించారు. న్యాయార్జితమైన విత్తము అది ఒకడిని కాదు వంశాన్నంతటినీ కాపాడుతుంది. అన్యాయార్జితమైన విత్తము మూర్ఖన్యాయం, అది మూర్ఖన్యాయం, దాని వలన ఏ ప్రయోజనం ఉండదు. పెంచాను కదా అని ఆవుని పెంచడానికి పావుని పెంచడానికి తేడా లేదండి. ఆవుని పెంచితే పాలిస్తుంది, పావుని పెంచితే కాటేస్తుంది. అన్యాయార్జిత విత్తానికి న్యాయార్జిత విత్తానికి అంత తేడా ఉంటుంది. కాబట్టి దానం చేసిన వాడంత గొప్పవాడు అవుతాడా అని అన్నావు కదా, దానం చేసిన వాడు ఎంత గొప్ప స్థితిని పొందుతాడో అది ఎందుకు తపస్సైందో ధర్మరాజా, మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి మనం కలుసుకున్నప్పుడు నీకు వివరిస్తాను అని వ్యాస భగవానుడు ఆ పూటకి పలహారం చేసి విశ్రమించిన ఘట్టం అని అనుకోండి మీరు అని, మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకి కలుసుకున్నప్పుడు నేను తిరిగి మనవి చేస్తాను. నేను ఇప్పుడే మొదలు పెట్టాను అనుకున్నాను, ఏమిటో తీరా సమయం చూస్తే 10 నిమిషాల తక్కువ 9 అయిపోయింది. నేను మన్నింపబడదను గాక, నేను వాచి చూడలేదు, లేకపోతే అంతసేపు కూర్చోబెట్టేవాడిని కాదు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.